అందరికీ నమస్కారం. నేను మీ ఆర్పీని. మొదటగా చెప్పాలంటే, మొదటి రోజు పాలిటిక్స్లోకి రావాలి అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి దౌర్జన్యమైనటువంటి అవినీతి అక్రమార్కుడిని ఎదిరించాలనుకున్నప్పుడు మొదటి పెట్టిన ప్రెస్ మీట్ నుంచి ఈ రోజు వరకు చిన్న ఛానల్ నుంచి పెద్ద ఛానల్ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా నా కోసం వస్తారు. అందుకు చాలా సంతోషం. ఈ ముందు చూస్తే అర్థమైపోద్ది. ఈరోజు ప్రముఖంగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే, నేను మనందరం కూడా ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నట్టికుమార్ గారి ఆఫీసులో కూడా మీరు బ్యాకప్ వెళ్ళి చూస్తే, వెనక్కి వెళ్ళి చూస్తే, నేను ఆ రోజే చెప్పుకుంటా, రోజాను ఉద్దేశించి ఆ రోజే చెప్పుకుంటా, తిరుమల తిరుపతి దేవస్థానం మీద అక్రమం జరుగుతుంది, అవినీతి జరుగుతుంది, రౌడీ రాజకీయం జరుగుతుంది అని నేను ఆ రోజు చెప్పాను. పసుపు నీళ్ళతో తిరుమల కొండ మొత్తాన్ని శుద్ధి చేయాలని కూడా ఆ రోజు నేను చెప్పా. మీరు వెనక్కి వెళ్ళి చూస్తే మొదట మాట్లాడిన వ్యక్తిగా నేను నిలబడిపోతా. ఎందుకంటే ఆ రోజుల్లో మాట్లాడాలంటే ఆ 4 నెలల క్రితం విపరీతమైన భయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ కత్తితో పొడుస్తాడు, ఏ గన్నతో లేపుతాడు, ఎప్పుడు ఎక్కడ వేసేస్తాడు అన్నప్పుడు కూడా నాకు విపరీతమైన ఇష్టం కాబట్టి హిందూ ధర్మం కోసం నిలబడాలి అన్నప్పుడే నేను ఆ రోజే దాని గురించి మాట్లాడినా. చాలామంది అన్నారు పార్టీకి అది ఏమన్నా డ్యామేజ్ ఏమో వాళ్ళ గురించి అలా మాట, అందరూ విన్నారు. అందులో క్రిస్టియన్స్ విన్నారు, హిందువులు, ముస్లిం ముగ్గురు విన్నారు. ఆ రోజు కూడా నేను మాట్లాడినట్టే కోట్ల మందికి వెళ్ళింది, ట్రెండింగ్ అయింది ఆ విషయం. కానీ 164 సీట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి అందించడం జరిగింది. అంటే నేను ఆ రోజు మాట్లాడింది కరెక్టే. అంటే ఎప్పుడైతే ముందు ఆయన పదవిలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలవి, అవి మాట్లాడిన తర్వాత కూడా పదవి అప్పగించారంటే నేను మాట్లాడింది కరెక్ట్ అని ఆ రోజు కూడా చెప్పాను. పైన విపరీతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పా. దాని ముందు నేనేం చెప్పా అంటే, ఆ రోజు ఈరోజు చెప్పేది ఏంటంటే, అన్నప్రసాదాన్ని అవహేళన చేశారు, నాసిరకం చేశారు, లడ్డూ ప్రసాదాన్ని పాడు చేశారు, పూజారుల్ని పండితుల్ని బ్లాక్మెయిల్ చేశారు, ఎక్కడ మంత్రాలు గోవిందనామ స్మరణాలు స్మరింపకుండా బ్లాక్మెయిల్ చేసి కొట్టారు, పైన అన్యమత ప్రచారాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ రోజు కూడా అదే మాట చెప్పినాను నేను. తర్వాత మద్యం మాంసం మందు పైన దాగినారు, మాంసాహారాల్ని అన్నంలో వేసుకొని తిన్నారు, ఇది వాస్తవం. పైన రియల్ ఎస్టేట్ చేశారు, బిల్డర్లు పైన కూర్చొని మందు తాగుతూ వాళ్ళ వ్యాపారాలను కూడా ఎలగబెట్టారు. తర్వాత సామాన్యమైనటువంటి దర్శనానికి మెట్లపై నడుచుకెళ్ళే దర్శనాలకి ప్రాధాన్యత పూర్తిగా తగ్గించేశారు. అంటే మెట్ల మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఫ్రీ టోకెన్ ఇచ్చేవాళ్ళు, పైకి వెళ్తే విఐపి దర్శనంలో ఉండేది అది. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఎవరైతే నడుస్తారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు అక్కడ కల్పిస్తుంటే వాళ్ళని చాలా చీపుగా చూసి వాళ్ళకి ఆ కంకణం కట్టకుండా పైకి వెళ్తే సర్వదర్శనంలో అలానే క్యూలో నిలబెట్టి కంపార్ట్మెంట్లో నిలబెట్టి తిరుమల కొండ మీద జైలును ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి దొంగ దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి. కంపార్ట్మెంట్లో పోతే లోపల పోతే దద్దోజనంలే, పులిహోరలే, చక్కటి మజ్జిగలే, పాలులే, సాంబార్ రైస్లే, ఎక్కడ కింద నుంచి పైకి నడుచుకుంటూ వెళ్ళే పేదవాళ్ళు కావచ్చు, దేవుణ్ణి విపరీతంగా ఇష్టపడే కోట్లు ఉండేవాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళు ఏంటంటే డబ్బులు పెట్టి పెద్ద దర్శనాలు మనకొద్దు, దేవుణ్ణి మనం క్యూ లైన్లోనే వెళ్ళి చూస్తేనే అదొక గౌరవం అని చెప్పి వెళ్ళే వాళ్ళు కూడా లోపలికి సర్వదర్శనంకి వెళ్ళే మన క్యూ లైన్లోకి వెళ్తే చాలు, ఒక 20,000 మందిని ఆ పక్క ఈ పక్క తాళాలు వేసేసి ఫ్యాన్లు మొత్తం ఆపేసి అక్కడ అద్భుతంగా ఇచ్చే సాంబార్ రైస్, ప్రపంచంలో ఎక్కడ దొరకదు ఆ టేస్ట్, సాంబార్ రైసు, దద్దోజనం, పులిహోర, చక్కటి మజ్జిగ, చక్కటి పాలు ఇచ్చేటువంటి పూర్తిగా ఆపేసి ఫ్యాన్లు ఆపేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి కంపార్ట్మెంట్లోకి వెళ్ళినా కూడా ఇంతకుముందు 54 ఇంచెస్ నుంచి 100 పైనుండే ఇంచెస్ టీవీలు పెట్టేవాళ్ళు, గోవిందనామ స్మరణాలు, వెంకటేశ్వర మహిత్యం, అన్నమయ్య సినిమాలు వేసేవాళ్ళు. ఇప్పుడు పోయి మీరు చూడండి, మీరు వెళ్ళి చూడండి, అంటే ఇప్పుడు మారుంటుంది, వచ్చి కూడా 3 నెలలే కాబట్టి ఇంకా మార్పులు వస్తాయి. పైకి వెళ్తే ఆ లోపలికి వెళ్తే ఒక్క టీవీ కూడా ఉండదు, ఒక్క టీవీ కూడా ఉండదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇన్ని కోట్లు హుండీలు వస్తుంటే, ఇన్ని కోట్ల రూపాయలు, ఇన్ని కోట్ల మంది డబ్బులు హుందాగా హుండీలో వేస్తుంటే, కానుకలుగా ఇస్తుంటే టీవీలు ఎందుకు అక్కడ లేవు? కింద నుంచి నడిచే సామాన్య భక్తులకి మజ్జిగ నుంచి నీళ్ళ కానించి నేను చెప్పిన అన్నప్రసాదాలు ఎందుకు లేవు? లడ్డూలో జంతు కొవ్వు కలిపారా లేదా అన్నది శాంపుల్స్ ఇస్తే ల్యాబ్ టెస్ట్లో బయటపడింది. దీన్ని ఎందుకు ఇప్పుడు బలంగా నమ్ముతున్నారంటే ల్యాబ్ టెస్ట్ని ఒకటి నమ్మాలా,
ఆంధ్రప్రదేశో తెలంగాణలో ల్యాబ్ టెస్టులు అంటే ఏదో రాజకీయం జరిగింది అనుకోవచ్చు. మన రాష్ట్రం కాదు ఇది. గుజరాత్లో ఉండే పుట్టుకు సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక అతిపెద్ద ల్యాబ్లో, మన ఇండియాలోనే బెస్ట్ ల్యాబ్లో ఈ లడ్డూని తీసుకెళ్ళి, అంటే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి కదా, చంద్రబాబు నాయుడు గారికి 30 రోజులు ఎంత ఉంది, పింఛన్ల సమస్య ఉంది, ఇంకోటి ఉంది, లక్షల కోట్ల లాస్ ఉంది మొత్తం ఖజానా. కాబట్టి ఒక్కొక్కటి ప్రక్షాళన చేసుకుంటూ రావాలి తప్ప, తిరుమల కొండ అనేది సపరేట్ ఒక ప్రపంచం, దాన్ని ఒక్కసారిగా ప్రక్షాళన చేయడం కష్టం. అలాంటి విధానాల్లో రీసెంట్గా 17 తారీఖు ఆ దరిదాపుల్లో అసలు లడ్డు ఎందుకు ఇలా పేవలంగా ఉంది, లడ్డు ఎందుకు ఇంత విడిపోతుంది, లడ్డు ఎందుకు బ్లాస్ట్ అయిపోయింది, లడ్డు అట్టు పెడితే పేలిపోయేది. మనం చెప్తాం కదా మైనింగుల్లో రాళ్ళల్లో ఏదో పెడితే పేలిపోతుంది, చూసారా, అట్లా పేలిపోయేది. ఎందుకంటే అది డౌట్ వచ్చి చూస్తే ఆ టెండర్లో ఉండేటువంటి ఏ వ్యక్తులు అయితే ఉన్నారో ఒక 5 మందిలో ఎక్కడి నుంచి ఏది ప్రాబ్లం వస్తుందని చూస్తే చిన్న ఆచూకీ దొరికింది, నెయ్యి ఘీ. ఇది కర్ణాటక ప్రభుత్వం నుంచి వస్తుందని చెప్పి చెక్ చేస్తే, అది దాన్ని ఎవరికీ చెప్పకుండా గుజరాత్ పంపిస్తే, 10 రోజుల్లో టెస్ట్ వస్తే, దారుణమైన పరిస్థితి ఏంటంటే మనం బాధపడాల్సిన సందర్భం. ఇక్కడ అన్ని రకాల మతస్థులు ఉండొచ్చు, ఎవరిని బాధ పెట్టాలి భయపెట్టాలని కాదు, మన మతాల్ని మనం ప్రేమించాలి, ఎదుటి మతాల్ని మనం గౌరవించాలి. చూడండి ఇక్కడ ఏముందంటే, సోయాబీను అంటే మనం చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేస్తే ఏమొస్తుంది, ఎన్ని కత్తిపోట్లు, విషం ఎప్పుడు వేశారు, మనిషి నిద్రపోతుంటే చంపారా, ఊపిరాడక చంపారా, పిల్లో బిడ్డ చంపారా అనేది ఎట్టొస్తుంది. మనిషి చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్టిస్తారో, ఇది తిరుమలకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకసారి విందాం. ఇందులో ఏముందంటే ఫారిన్ ఫ్యాట్ చూద్దాం ఒకసారి. చూడండి, సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, తర్వాత వచ్చి కింద కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్, చేపలకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థంలో ఉండేటువంటి ఆయిల్ వాడారు. దాని తర్వాత కోకోనట్ అండ్ పామ్, కెనల్ ఫ్యాట్ అండ్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ డాలో అండ్ లార్డ్. ఇది చాలామంది పెట్టారు, నేనే కొంచెం ఆలస్యంగా పెట్టాలా, ఇదేదో అందరూ పెట్టేశారా, అయ్యా నేను పెట్టి అనబాకండి, మంచిది 10 సార్లు చెప్తే ఏముంది, ఇదిగో దీంట్లో ఉంటుంది. ఇది పద్ధతి, ఇది గుజరాత్లో ఉండేటువంటి ఒక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఇచ్చినటువంటి పూర్తి నివేదిక ఇది. ఇప్పుడు మనమంటే ఏదో అధికారం కోసమో హోదా కోసమో చేస్తా అనుకోవచ్చు, గుజరాత్కి ఏమవసరమా, మనం ఏదైతే పంపించామో అదే చేశారు. కాబట్టి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఆ రోజు తీసుకురావడం జరిగింది. తర్వాత ఈ లడ్డూలో 350 రూపాయలు, 370 రూపాయలకి, 350 రూపాయలకి, 370 రూపాయలకి నెయ్యి ఆడరాదు, నెయ్యి కల్తీ చేసి వచ్చినా కూడా రాదు నాకు తెలిసి. అంటే ఇది ఓన్లీ కేవలం నేను మొన్న నెల్లూరు నుంచి తెప్పించుకున్నా, వేదాయపాలెం నుంచి 850 రూపాయలు కేజీ, 850 రూపాయలు ఒరిజినల్ నెయ్యి నేను వేదాయపాలెం నుంచి తెప్పించుకుంటే, నందిని నెయ్యి కర్ణాటక నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు అతి తక్కువ ధరకి 550 రూపాయలు, 600, ఆ దరిదాపు వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే మాకు ఆదాయం వద్దు సార్, ఒరిజినల్ రేటుకి మేము ఇచ్చేస్తాము, ఆ వెంకన్న సన్నిధిలో మాకు మంచి జరిగితే చాలు, మేము ఎప్పుడన్నా అక్కడికి వచ్చి ఆయనకి మా బాధలు మేము చెప్పుకుంటామని చెప్పారు. అంటే ఇది ఎందుకు చేశాడంటే, 7 కొండల మీద యేసునాథుని పెట్టాలన్నది ఈయన ఆలోచన. 7 కొండల మీద యేసునాథుణ్ణి, క్రిస్టియన్ మతాన్ని అక్కడ పూర్తిగా స్థాపించాలనుకున్నది అతని ఉద్దేశం. ఇక్కడ మీరు కూడా గమనించాలి, హిందువుల ఆరాధ్య జైవం జీవుల్లో కూడా గోవు ఒకటి, దానికి సంబంధించినటువంటి కొవ్వు పదార్థాన్ని కూడా ఇందులో కలుపుంది, తర్వాత పంది కొవ్వును కూడా ఇందులో కలుపుంది, చేప కొవ్వును కూడా ఇందులో కలుపుంది. ప్రపంచంలో ఎక్కడా లేని అద్వితీయమైనటువంటి శక్తి కలిగినట్టు కలియుగ భగవంతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజమైన రాజధాని తిరుపతి, తిరుమల. తర్వాత అమరావతి కావచ్చు, దాని ముందు ఉమ్మడి రాష్ట్రాలు హైదరాబాద్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి నిజమైన ఆకర్షణీయమైన రాజధాని ఏదన్నా ఉందంటే అది తిరుమల అని నేను గౌరవంగా చెప్తాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనగానే మొదటి గుర్తుకొచ్చేది రాజకీయాలు ఇవి కాదు, తిరుమల. మీ ఆంధ్రప్రదేశ్లో తిరుపతి దగ్గర తిరుమల ఉంటుంది. ఇప్పటికీ కూడా అతిపెద్ద కోటీశ్వరులు కూడా ఒక పైకి వెళ్ళడానికి ఒక టికెట్ దొరికితే చాలబ్బా, పైన ఒక రూమ్ దొరికితే చాలబ్బా అనుకుంటారు. 7 కొండల మీద కొన్ని 100,000 సంవత్సరాల క్రితం అడవులతో, విష జంతువులతో, విష సర్పాలతో నిండిపోయిన 7 కొండల మీద మెట్లు పెట్టుకుంటూ పైకెళ్ళి దాన్ని మళ్ళీ పైన వాహన మార్గాలను పెట్టి ఈరోజు ఒక ఇల్లు కట్టడానికే నానా సంకల్పం లాగుతాం. అలాంటిది 7 కొండల మీద ఎలిసినటువంటి వెంకటేశ్వర స్వామికి ఇంత ప్రత్యేకత ఆకర్షణ ఎందుకున్నంటే, 7 కొండల మీద, ఒక కొండ రెండు కొండలు కాదు, విపరీతమైనటువంటి ఎత్తు, విపరీతమైనటువంటి శేషాచల అడవులు, విపరీతమైనటువంటి
విష జంతువులు వాటి మధ్యన కూడా పైన నిలబడి అక్కడ స్వామి నిలబడ్డాడు కాబట్టి దీనికి ప్రత్యేకమైన గౌరవం ఈ ప్రపంచంలో దక్కింది. అలాంటి దాన్ని ఇంతవరకు ఎంతమంది సీఎంలు వచ్చారంటే మనం ప్రత్యేకంగా చెప్పలే, మేళం సంజీవ్ రెడ్డి గారు, దామోదర్ సంజయ్ గారు, దామోదర్ టి అంజయ్ గారు, తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, నాదేండ్ల భాస్కర్రావు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎంతోమంది, జలగం వెంగళరావు గారు, పివి నరసింహారావు గారు, ఎంతమంది చీఫ్ మినిస్టర్లు ఎవరు వచ్చినా రాజకీయాల్లో పథకాల్లో ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు, ఏమన్నా ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఓడిపిల్లలు ఉండే గెలిచి ఉన్నారు, కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి జోలికి వెళ్ళినోడు ఈ ప్రపంచంలో మన ఆంధ్రప్రదేశ్ సీఎంలు అయితే ఎవరూ లేరు. ఈ దౌర్భాగ్యుడు, ఈ అధముడు, ఈ దొంగ ఈరోజు హిందువుల యొక్క మనోభావాల్ని, హిందువుల యొక్క ఆరాధ్య కలియుగ దైవాన్ని ఇబ్బంది పెట్టాడు. నేను చెప్పే చాలా సమస్యలు చెప్పా, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు. ఈరోజు గుజరాత్ నుంచి వచ్చి లడ్డూలో శాంపుల్స్ చూసి జనాలు నమ్మట్లేదమ్మా. ఎందుకు నమ్ముతున్నారంటే ఎంతో ముందు జరిగిన పరిస్థితులు ఉన్నాయి. ఏది ప్రీ దర్శనాన్ని ఇబ్బంది పెట్టడం, అన్నదానం నాశరికం చేయడం, ఆడవాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తుంటే మీరు నమ్మరు, బాహుబలి సినిమా చూసారా, ఇట పట్టుకొని ఇలా లాగి ఇట బో అంటే ఆవిడ చేయి కట్ చేస్తుంది. దానికి కొంచెం రివర్స్ ఏంటంటే ఇక్కడ అలా వెళ్ళి చూసి గోయిందా అనేలోపు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఇలా పెట్టి కొడితే ఆ గోడకు వేసుకుని ఆడబడేవాళ్ళు, ఇలా చూసి గో అనే లోపల విందాను అక్కడ అనేవాళ్ళు. అంటే ఇక్కడ గోవింద అనాలి, దేవుడు చూసేలోపు అంటే దేవుడు సరే, మనం కంపార్ట్మెంట్లో ఇబ్బంది పడ్డాం, సర్వదర్శన క్యూలో ఇబ్బంది పడ్డాం, కింద నుంచి పైకి నడిచి వచ్చేటప్పుడు ఇబ్బంది పడ్డాం, సరే ఇంకెందుకు ఇవన్నీ వద్దు, ప్రభుత్వం మారుతుందేమో, సరే పరిస్థితులు ఇట్టాడు, దేవుణ్ణన్నా చూద్దామని వస్తే పాప కింద నుంచి నడిచి అని చేస్తే ఆడకొచ్చి దేవుణ్ణి చూసే లోపే ఇట్ట పెట్టి ఒక మంచి బౌన్సర్లు, రౌడీలు, వైఎస్ఆర్సీపీ గోండాలు, క్రిస్టియన్ మతస్థులు ఉండేటువంటి కొవ్వు ఎగిరిన వాళ్ళందరూ కూడా పైనే ఉండి ఇట్ట పెట్టి చూసే ఇట్ట పెట్టి కుడితే గాల్లో సినిమాలో డూపులు ఎగరతారు కదా, అట్ట ఎగిరి ఆ మూల పడితే నేను చెప్పిన మాటలు కాదు ఇవి. మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో పడ్డ ఇబ్బందులు కానీ చూస్తే మీరు అల్లాడిపోతారు. లడ్డు ఎంత సైజు ఉండాలో ఆ సైజు ఉండేది కాదు, పొరపాటును ఎవడైనా అడిగాడా అంటే మీకు తెలియదమ్మా, తిరుమలలో కూడా ఒక జైలు ఉంటుంది, అది మనకి ఎవరికి కనపడదు, ఆడకెళ్ళి కుక్కను కొట్టి కొడతారు, ఎవరు ఏది అడిగినా సరే ఇమ్మీడియట్లీ వాళ్ళ కస్టమర్ కాల్ని వెళ్ళిపోద్ది. ఎక్కడ లడ్డు అడిగాడు సార్, ఎక్కడ అన్నం బాగాలేదన్నాడు సార్, కొండ మీద అది లేదన్నాడు సార్, ఇది లేదన్నాడు సార్ అంటే కుక్కను కొట్టి కొడతారని చాలామంది కూడా యూట్యూబ్లో కూడా వాళ్ళ వాళ్ళ ప్రైవేట్ ఛానల్లో పెడితే చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ కూడా కోట్ల మంది చూశారు తిరుమలలో ఇలా ఉంటుంది అని. ఒక రాష్ట్రం, రెండు రాష్ట్రాలు, మూడు రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల్లో కూడా దీని మీద గొడవ జరిగింది. ఈరోజు దేవుడి దయవల్ల వెంకటేశ్వర స్వామి ఆయన ఆయన కాపాడుకోవడం కోసం కేవలం తిరుమలలో అన్ని విధానాలతో పాటు లడ్డుకు సంబంధించిన విధానాన్ని కూడా ఈరోజు తెలియడం, ఈరోజు కర్ణాటక కానించి, మహారాష్ట్ర కానించి, పూణే కానించి, ఢిల్లీ కానించి, ఆంధ్రప్రదేశ్ కానించి ఎక్కడ పెట్టినా దీని గురించి హిందూ మతస్థులంతా గొడవలు పెట్టుకుంటున్నారు. కేవలం ఏంటంటే ఆయన క్రిస్టియనిజం బతకాల, ఏడు కొండల మీద వెంకటేశ్వర స్వామి ఉండకూడదు, ఇదేదో భలే ఉంది, క్రిస్టియనిజం పెంచాలంటే ఏడు కొండల మీద మన దేవుడిని కూడా ఈ మధ్యన చూస్తున్నారు మీరు, హిందువుల దేవాలయాల్లాగే దేవాలయాల్లో జీసస్ను పెట్టడం, ఆయన మీద శ్లోకాలు రాయడం, పాటలు పాడడం, కోలాటాలు చేయడం చూస్తున్నారు ఈ మధ్యన మీరు. హిందూ దేవాలయాల పోలికతో జీసస్ కూడా అవే చేస్తున్నారు ఆయన, నేను తప్పండంలే అంటే ఇది ఇంకా పెట్టరేగిపోతుంది. హిందువులు చాలా బలంగా ఉన్నారు, మనం కూడా ఏం చేయాలంటే మన దోవలో వస్తున్నారు వాళ్ళు. ఆ తర్వాత రోజా మాట్లాడుతూ, మా వాడిపోయిన రోజా, మా సిగ్గులోని రోజా, డబ్బుల కోసం కకృతి పడే రోజా, ఎంతటికైనా దిగజారిపోయే నగరీ రోజా గురించి ఈరోజు మాట్లాడాలా. నిజంగా చెప్తా ఉన్నా, ఒక రోజుకి 75 లక్షల రూపాయలు వైవి సుబ్బారెడ్డి నగరీ రోజా కలిసి షేర్ చేసుకున్నారు, ఇది వాస్తవమైన పాట, మీరు కూడా షాక్ అవుతారు. 75 లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానంకి గూడ్స్ బండి ఒకటి వేసుకెళ్తుంది. నా అంతటి లేదు తాళ్ళపాక అన్నమయ్య, ఆయన ఎట్టలేడు కింద నుంచి, మీరు అన్నమయ్య సినిమా చూస్తే నాగార్జున గారి క్యారెక్టర్ అది, తర్వాత రోజా క్యారెక్టర్ అది. వెళ్ళి రోజుకి 75 లక్షల రూపాయలన వైవి సుబ్బారెడ్డి, రోజారెడ్డి ఇద్దరు కలిసి పంచుకున్నారు. ఆ తర్వాత ఈ మనిషి ఏది పేపర్లో రాసిస్తే అదే చూసి చదవడం అనేది రోజాకి బాగా అవసరం. నిన్న కూడా మాట్లాడుతూ ఉంది, నేను ఒక తిరుపతి అమ్మాయిగా అనింది, మా అమ్మ వయసు ఉంటుంది ఆవిడకి, మా అమ్మ వయసు రోజాకు ఉంటుంది, తిరుపతి అమ్మాయి అంట, ఇంకా మీకు వయస్సులు కావాలా, నాజూకుతనాలు కావాలా, ఇదేమ కర్మీది. ఇప్పుడు ఒకరిని ఆంటీ అంటాం, ఒకరిని అమ్మాయి అంటాం, ఒకరిని చిన్న పిల్ల అంటాం,
ఇంకొకరు వృద్ధురాలు అంటాం, వృద్ధాప్యం అంటాం, వయసుకు వచ్చింది అంటాం. ఇది మామూలుగా మనం మాట్లాడే మాటలు. ఈవిడ అమ్మాయి అంట, మాయమ్మ వయసు ఉంటుంది 2 సంవత్సరాలు, మా అమ్మ కన్నా పెద్ద ఉంటావు నువ్వు, ఓబరకాయ మొహం వేసుకొని నేను తిరుపతి అమ్మాయిని అంటే. తిరుపతి అమ్మాయి అనేది ఏమన్నా ప్రొఫెషనలా, అది ఏమన్నా కోర్సా? నువ్వు అమ్మాయి అని చెప్పడం వల్ల నువ్వు సంపాదించిన 3,000 కోట్ల రూపాయలు ఏమన్నా నిలవన కనబడకుండా పోతాయా? లేకపోతే ఈరోజు ఇష్యూ వచ్చిన తర్వాత నువ్వు అమ్మాయి అని గుర్తుకొచ్చిందా? నువ్వు ఏ రోజైనా ఓకే, నగిరి రోజే అమ్మాయి నేను ఒప్పుకుంటున్నా, ఏ రోజైనా నీ అమ్మాయి అనే దాంట్లో ఆడతను జనాలకు అర్థమైందా? నువ్వు ఆడమనిషిలా ఏ రోజైనా మాట్లాడినావా? ఒక ఆడమనిషి ఎలా అనుకోగా ఉండాలో, ఎలా నెమ్మదిగా ఉండాలో, ఎంత స్థిరత్వంగా ఉండాలో, ఎంత నిశ్చలతనంతో ఉండాలో, రోజా ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ కానీ ఉభయ రాష్ట్రాల్లో నగిరి కావచ్చు చంద్రగిరి కావచ్చు ఎక్కడ నిలబడినా కూడా పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని గాడిద. ఒక ఆడపిల్లకు ఉండేటువంటి అనుకువ, నువ్వు ఎవరికైనా ఇన్స్పిరేషన్గా ప్రపంచం నిన్ను నేను తిట్టిన ప్రతిసారి చూస్తా కింద ఒక్క బ్యాడ్ కామెంట్ నా మీద ఉండదు, ఇది నీ బతుకు. రోజా గురించి విమర్శించిన ప్రతిసారి, రోజాని నేను ఎదిరించిన ప్రతిసారి కోట్ల మంది చూస్తున్నారు. ఎందుకంటే నిన్ను తిట్టడం వాళ్ళకి ఇష్టమేమో, నిన్ను ప్రశ్నించడం వాళ్ళకి ఇష్టమేమో, నిన్ను నిలదీయడం నీకు వాళ్ళకి అంత ప్రేమేమో, మరి నన్ను తిట్టాలగా? ఏమయ్యార్పి ఆవిడ ఎందుకు తిడతావు? మాకు ఇన్స్పిరేషను గౌరవనీయులు, మా మాజీ మంత్రివర్యులు, ఆ మనిషి మంచిదని ఒక్కరు కూడా చెప్పరు. హైలైట్ ఏంటంటే మీ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా కామెంట్ పెట్టరు కింద, అంటే మీ ఇంట్లో వాళ్ళకి నచ్చక. ఒక అమ్మాయి అంటున్నావే, ఒక ఆడతనం ఉందా నీకు? అడవితనం ఉంది నీకు, మృగజాతి వినువు, మృగంలా ప్రవర్తిస్తావు. డబ్బులు అకౌంట్లో పడితే అన్నదమ్ములు అక్కడ ఇక్కడ మోసం చేస్తే వచ్చే డబ్బులతో 3,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ఈరోజు సంపాదించింది నగరి రోజా. ఆ డబ్బులు నగరికి పెట్టుంటే మహానగరం అయి ఉండేది ఈరోజు. ఎందుకు చేసావు ఈ పద్ధతులు? మళ్ళీ ఇంకో ముడి నేను ఈరోజే చెప్తున్నా, ఈ మనిషి కన్నీ తెలుసు. లడ్డులో ఉండేటువంటి కొవ్వు పదార్థాలకు సంబంధించినటువంటి 15% రోజా తీసుకుంది, ఇది వాస్తవం. వాస్తవం కాకపోతే రోజాని డిబేట్కి రమ్మనండి, లేకపోతే నా ముందుకు వచ్చి మాట్లాడమనండి. నేను చాలాసార్లు చెప్పానన్నా, రోజా చేసిన అక్రమాలు చెప్పా, ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి నేను ఇది చెయ్యలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా? రోజా ఎక్కడైనా నేను 3,000 కోట్లు సంపాదించలేదు, ఇసుక మాఫియా చేయలేదు, ఎర్రచందనం శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, జవహర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, వీళ్ళందరూ పంచుకుంటుంటే అన్నా నాకు 4 చెట్లు అన్నా నేను, కానీ నా 4 దిక్కుల్ని మొక్కే దేవుడు ఆయన, 4 దిక్కులకి మొక్కు ఆయన. అలాంటి వ్యక్తి శేషాచలంలో ఎర్రచందనం ప్రకృతి వనం, అది ప్రకృతికి సంబంధించినటువంటి సంపద, అది నాకు సంబంధం లేదని రోజా అల్ల. నేను ఈ లెక్కని చెప్తే 5,000 కోట్లు దాటిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన లెక్కనైతే ఎర్రచందనం 5,000 కోట్లు దాటిపోయింది. నేను ఒక మాట మాట్లాడింది, చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో మర్డర్లు హత్యా రాజకీయాలు ప్రిపేర్ చేస్తున్నాడు అనింది. నేను రోజాను ఒకే ఒక క్వశ్చన్ సూటిగా మాట్లాడుతున్నా, చంద్రబాబు నాయుడు గారు మనుషులు చంపే వ్యక్తిత్వం ఉంటే, హత్యా రాజకీయాలు చేసే పనే ఉంటే ఎంతో కొంత పైపుడుతూ చేయాలి, మనుషులు పెట్టాలి. కాబట్టి మొన్న విజయవాడ విషాద విపత్తులో 30 లక్షల మంది జనాలు ఇళ్లలో వరదలో చిక్కుకుపోయి ఉంటే అందులో టీడీపీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, సిపిసిపి వాళ్ళు కూడా ఉండొచ్చు. నిజంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంపేయాలి, హత్యా కుట్రలు చేయాలి, కక్షపూరితో రాజకీయం చేయాలనుకుంటే కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆహార పొట్లాలు, నీళ్ళ పొట్లాలు, గ్యాసు సిలిండర్లు, నిత్యావసర సరుకులు ఆపేస్తే సరిపోతుందిగా. ఓవరాల్గా 10 రోజులు పట్టింది కదా జనాలు ఇంట్లో నుంచి బయటకు రావడానికి. వాళ్ళ ఇళ్ళలో కూడా చిన్నపిల్లకాయలు ఉన్నారు, పాల ప్యాకెట్లు కావాలా, కరెంటు పోయింది కొవ్వొత్తులు కావాలా, తినడానికి ఆహార పదార్థాలు, తాగడానికి పొట్లాలు కావాలా, 4 కార్యకర్తలను పిలిపించి ఇక్కడ ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే ఖచ్చితంగా లిస్ట్ ఇస్తాడు. కాబట్టి ఇమ్మీడియట్లీ వాళ్ళందరికీ ఇవన్నీ ఆపేస్తే హత్యా రాజకీయం కూడా చేయక్కర్లేదు, వాళ్ళ పాటు గోళ్ళే పోతారు కదా, ఆకలతో దప్పికలతో అలమటించిపోయి కుంగి కృషించి నశించి పోతారు కదా. 10-15 రోజులు ఎవరూ బతకలేరు, అంత అందులో గాలి కూడా ఆడని ఊపిరిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ వరదల్లో ఎవరు చిక్కుకోకుండారని జస్ట్ డేటా తీసుకుంటే చాలు, హత్యా రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు? జస్ట్ వరదల్లో కొట్టుకుపోతారు, లేకపోతే ఇళ్లలోనే చచ్చిపోతారు. పోనీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనస్తు ఎన్నీ చేశాడు, కేవలం రోజా మీరు అంటే నీకు నగిరిలో వరదలు రానక్కర్లే. విజయవాడలో కూడా వరదల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చిక్కుకున్నారు కదా, ఒక్క నా బట్టైనా వైఎస్ఆర్సీపీలో కోట్లు సంపాదించిన ఒక్క నా బట్టైనా ఒక్కడైనా నీళ్ళలోకి దిగి ఈరోజు రోజా తిరుమల కొండ మీదకి వెళ్తే ఎవరు నాపారా? మొన్నే పోయిందో వారం క్రితం ఎవరు నాపారా?
అక్కడే ఆపంది, అధికారం వచ్చిన తర్వాత అక్కడే ఆపంది. నువ్వు నీళ్ళలోకి వెళ్ళి ప్రజలకు సేవ చేస్తుంటే ఎవడు ఆపుతాడు నిన్ను? నిన్ను ఆపే అంత పరిస్థితి ఎక్కడుంది? ఎవరు పాడుకోవాలి నీళ్ళలో కూర్చొని ఈదుకుంటే పది మందికి సాయం చేస్తుంటే నువ్వు ఇంకో వైపు పో, వాళ్ళు ఇంకో వైపు పోతారు. ఆహార పొట్లాలు తీసుకోండి. ఎంతసేపు ఎవరైనా చచ్చిపోతే బాగుండు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఏమీ చేయలేకపోయినాడు. పొరపాటును మనం ఏమైనా మేలు చేస్తే పది మంది బతికేస్తే చంద్రబాబు నాయుడు గారు అకౌంట్లోకి వెళ్ళిపోతే, లేకపోతే మనం సేవ చేస్తే ఇప్పుడు సవాలు దొరకవు. బతికించడానికి సవాల్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు అయితే, చచ్చిపోయిన సవాలు నేర్కునేది జగన్మోహన్ రెడ్డి, అతని కేబినెట్ మినిస్టర్లు, అతని ఎమ్మెల్యేలు. అంటే నేను రోజా గురించి చెప్పేది అదే, సిగ్గు లేని రోజా, వాడిపోయిన రోజా, ఓడిపోయిన రోజా. ఇంతకన్నా ఇంకా నోరు మూసుకో. ఇంకా కూడా మనం కొంచెం టైం తీసుకోవాలి. ఇది తిరుమలకి లడ్డూకి సంబంధించిన విషయం కాబట్టి, ఇదిగో ఈ మనిషి ఏం చేసిందంటే అడ్డదిడ్డంగా సంపాదించినటువంటి, ఇదిగో అడ్డగాడిద ఉన్నాయి ఉన్నాయి ఇస్తున్నాను సార్. ఇదేదో పెట్టారు, ఒక్క నిమిషం సార్. అన్నా అంజీ అన్న ఇదిగోండి చూడండి, ఆ మనిషి ఇగో ఈ రోజా గారి వీడియో కదా ఇది, రోజా గారే కదా ఇవే కదా, ఇవి లాంటి వాళ్ళు ఇంకొకరు ఉండరమ్మా అంటున్నావు. ఈవిడే ఎక్కువ భూమికి భారం నాయన. ప్రపంచంలో ఈవి లాంటి మనిషి బ్రహ్మదేవుడు కూడా పుట్టే చదువు చెప్పు. ఆయనే భయపడుతుంటాడు, నన్ను ఏమన్నా తిరుమల దాకా వచ్చారు పైన నా దగ్గరికి ఏమన్నా వస్తారని. అక్రమార్కురాలు, అమాయకురాలు అంటారు. అమ్మాయి అంట అలా చూడండి. ఓనోనో ఒక్క నిమిషం, ఇది ఒకసారి చూడరా, ఒక్క నిమిషం ఇది పెట్టి బాబా, అవును ఒక్క నిమిషం. మొదట ఇవిడు పెట్టింది ఏంటంటే, తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్ర. హైలైట్ ఏం తెలుసా, భగవంతుడు హింట్లు ఇచ్చేస్తూనే ఉంటాడు. చూడు, తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్ర అని పెట్టి పోలింగ్ పెట్టిందమ్మా. అవును కాదు అని పెట్టింది, పెట్టిన తర్వాత తాగుంటుంది. ఖచ్చితంగా రోజా ఇది పెట్టేప్పుడు తాగింది మా అమ్మ మీద ఒట్టు, నాకు తెలుసు కాబట్టి మీకు దండం పెడతా. రోజా ఇది పెట్టినప్పుడు తాగింది, ఎందుకంటే మనం చేసిన అక్రమాలు 164 సీట్లు కూటమికి ఇచ్చి ఓటమైనా ఇంత ధైర్యంగా ఇది పెట్టిందంటే దిక్కుమాలి ముందు ఏదో తాగింది. తాగకపోతే అంత నిషాలో తప్ప ఇది పెట్టలేమన్నా. అమ్మ మీద ఒట్టే చెప్తున్నా, నిషాలో ఉంది కాబట్టి ఇది పెట్టింది. కానీ ఎవరూ డేర్ చేయలేకపోయినారు దీన్ని. అంటే తిరుమల లడ్డు టీడీపీ కుట్ర అని పెట్టగలిందంటే తాగుంది. ఒక్క నిమిషం అనే లైవ్ అయినా పర్లేదు, జనాలు కావాల్సింది నిజాలు కాబట్టి. ఇగో తిరుమల లడ్డు మమ్మడి కుట్ర చూడండి, ఏంది బాబా ఇదే. అదిగో అవును కాదు పెట్టింది, అవును కాదని, అవును కాదు, అవును కాదు, అవును కాదు. కట్ చేస్తే ఇది అవును కాదని పెట్టింది కదా, ఇటు చూడండి ఇక్కడ కాదు మీద కొడితే అవును అని వస్తుంది చూడండి. చెమట వల్ల ఇదిగో అవునని కొడితే, ఇదిగో కాదు అని కొడితే అవునని వచ్చింది. క్షమించాలా, అంటే కాదని కొట్టినా కూడా ప్రసిపట్టను ఎక్కడ పెట్టింది సాఫ్ట్వేర్లు అంటే అవునుకు పెట్టేసింది, మళ్ళీ అవును కొడితే అవునే. ఆ స్క్రీన్ షాట్ ఒకటి వచ్చింది, ఇది ఒక్కసారి అండి. ఎందుకు బాబా ఇది పెట్టారు కదా, నాకు సుజనన్న పెట్టాడు చూడు. తిరుమల లడ్డు కల్తీ తప్పు ఎవరిదని పెట్టింది, అక్కడేమో అక్కడేమో తనకు నచ్చినట్టుగా బటన్ సాఫ్ట్వేర్ పెడితే ఇక్కడ చూడండి ఎవరికి ఎంత పర్సెంటేజ్ వచ్చిందే. తీసుకుంటున్నారా ఒకసారి చూడండి, ఎందుకంటే మనం మనకైతే అర్థమవుతుంది అన్న, కొంతమంది పాపం ఊర్లలో ఉంటారు, ఊర్లు అంటారు మా జగన్ చాలా మంచోడు ఇట్ అంటారు, మా జగన్ చాలా మంచోడు చాలా అమాయకుడు అంటుంటారు. వాళ్ళకి నిజంగా మనం చైతన్యపరచకపోతే ఈసారిగా 40 కాదు కదా 4% ఓట్లు కూడా రానికూడదు ఈ దొంగకి, ఈ దౌర్భాగ్యుడికి. తీసుకున్నారా, ఓకే డన్. పవన్ కళ్యాణ్ గారికి 8%, తిరుమల రెడ్డి కల్తీ తప్పి వద్ద 3 చంద్రబాబు గారు 27%, వైఎస్ జగన్మోహన్ రెడ్డి 72%. ఏది సాఫ్ట్వేర్ వినియోగించినా కూడా దెబ్బకు దాన్ని డిలీట్ చేసేసింది. అంటే ఎవరికో డబ్బులు ఇచ్చిందన్న, డబ్బులు ఇచ్చింది, వాడు సాఫ్ట్వేర్ పెట్టేశాడు, ఆవిడకి అనుకూలంగా వస్తున్నాయి, కానీ అయినా కూడా ఇది తిరిగి అట్టి కొట్టేసరికి దాన్ని తీసేసింది. తర్వాత నేను ఎప్పుడు మాట్లాడినటువంటి గొప్ప వ్యక్తి రోజా
కన్నా కూడా మహాసాధ్వి గొప్ప వ్యక్తి, సానుభూతి పరురాలు లక్ష్మీ పార్వతి. లక్ష్మీ పార్వతి నేను కొన్ని సంవత్సరాలు చూస్తూ ఉండా, ఏంది ఈవిడ బాధ, ఏంది ఏమి ఈవిడికి అంత కష్టం వచ్చింది, అసలు ఈవిడ ఎవరు అని నేను కొంచెం ఆలోచించగలిగితే నేను అనుకున్నాను స్వర్గీయ శ్రీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి సతీమణి అర్ధాంగి భార్యమణి ఇల్లాలు. నిజంగా చెప్తున్నా, నాకు తెలియదు నేను ఎప్పుడో ఆవిడ చచ్చిపోయింది అనుకున్నా. నిజంగా చెప్తాను, మా అమ్మ మీద నేనే అబద్ధం చెప్పట్లే. ఎన్టీ రామారావు గారు చనిపోయిన సందర్భం ఏంది, నిజంగా అంత గొప్ప వ్యక్తికి ఇల్లాలు అయినప్పుడు నిజంగా చెప్తున్నా జీవితం మీద విరక్తి పొందాలా. స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి ఇల్లాలు అయిన తర్వాత ఆయనతో గడిపిన క్షణాలు, మధురానుభూతులు, ఆ సన్నివేశాలు, ఆ సందర్భాలు తలుచుకుంటూ అంత గొప్ప వ్యక్తికి చివరి రోజుల్లో నేను ఉండగలిగాను అని నా నేను ఆడమనిషికపుడితే మాత్రం ఇట్ట ఆలోచిస్తా. ఏమనంటే బా సాలు అని, లేకపోతే ఇదేం కర్మ ఇది, అక్కడ పదవి పోయింది కదా అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని నా కొడుకు అంటుంది. నేను ఒకటే చెప్తున్నాను లక్ష్మీభారతికి, ఇద్దరు కలిసి కూర్చోండి, కొడుకు దిద్దిన కాపురం సినిమా చేసుకోండి. కొడుకు జగన్మోహన్ రెడ్డి, అమ్మెవరు, లక్ష్మీ పార్వతి. లక్ష్మీపార్వతికి గౌరవ అనాలని అందరూ అంటారు, రోజాని అన్నా ఈవిడ్ని అన్నా. ఎందుకంటే కేవలం మన విశాఖపట్నంలో ఒక హెల్త్ యూనివర్సిటీకి, విశాఖపట్నమే కదా, విశాఖపట్నంలో ఒక హెల్త్ యూనివర్సిటీకి నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విశాఖపట్నం కదా, క్షమించండి ఎవరుకోదు, పర్లేదు, దీనివల్ల ప్రపంచం మునిగిపోదు. వాళ్ళు చేసిన అక్రమం కన్నా ఇది పెద్దప్పుడు. విజయవాడ హెల్త్ యూనివర్సిటీలో నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెడితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన పేరు పెట్టాడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెల్త్ యూనివర్సిటీ అని. నీకు నిజంగా లక్ష్మీపార్వతి ఒక మాట మాట్లాడుతున్నా, నీకు సిగ్గుంటే, కొంచెమైనా బుద్ధి ఉంటే, నీకు ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ ఉంటే, నీలో నిజాయితీ ఉంటే, నువ్వు నిజంగా ఆడదానివి అయితే, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు, చంద్రబాబు నాయుడు గారిని నోటి మీద పడేశారు, వాళ్ళ 11 మంది పిల్లలు నన్ను దాకట్లేదు అంటున్నావే, సరే దాకట్లేదు పక్కన పెడతాం, నువ్వు నిజంగా మంచిదానివి అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన తండ్రి పేరు పెడుతుంటే, నీ భర్త పేరుని తీసేస్తుంటే నువ్వేం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకొని నొక్కుతున్నావా? చిల్లర ఖర్చులు కమ్ముడిపోయిన చిల్లర మనిషివు కదా నువ్వు. ఒక లెజెండు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పేరు తీసేసి ఒక తండ్రి పేరు, తన తండ్రి పేరు పెట్టుకుంటుంటే మీ ఆయన పేరు తీసేస్తున్నప్పుడు నువ్వు ఏడుండవు? చచ్చిపోయినావా? నువ్వు కూడా రోజాలాగా తాగి పడుకునేవా, నిద్రపోయినావా? ఇవంటది, అన్నీ టెస్టులు చేస్తారు, టెస్టులు చేసిన తర్వాత లడ్డూలోకి నెయ్యి ఎట్టు వస్తుంది అనింది. ఏమనింది? అన్నీ టెస్టులు చేస్తారు, బండి ఇక్కడికి వస్తుంది, అన్నీ టెస్టులు చేస్తారు, ఎట్టొస్తుంది లడ్డూలోకి నెయ్యి అనింది. చిన్న ఉదాహరణ చెప్తా, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ 243 చిత్రాల్లో నటించినటువంటి కథానాయకుడు, తెలుగుడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి, 9 నెలల్లో పార్టీ పెట్టి పార్టీని గెలిపించినటువంటి శక్తి, మంది మార్బలం, బలం బలగం, అద్భుతం అద్వితీయం అయినటువంటి కుటుంబం కలిగిన శ్రీ ఎన్టీఆర్ గారి లైఫ్లోకి నువ్వు ఎలా వచ్చావో అక్రమంగా లడ్డూలోకి కూడా నెయ్యి అలానే వచ్చింది. నిజంగా చెప్తున్నా, అంత గొప్ప ఫ్యామిలీలోకి ఒక దుష్ట శక్తి ఎలా వచ్చిందో ఈ రోజుడికి అంతుపట్టని విషయమే తెల్లా. ఆ మహానుభావుడికి జీవితంలో మచ్చే లేదు. ప్రపంచంలో అతను చూసి నటించే వాళ్ళు ఉన్నారు, శ్రీరామచంద్రుడు అంటే ఆయన ఫోటో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కర్ణుడు అంటే ఆయన ఫోటో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చంద్రుడు అంటే ఆయన ఫోటో పెట్టుకునే పరిస్థితులు వచ్చినాయి, శ్రీకృష్ణుడు అంటే ఆయన ఫోటో పెట్టుకున్న పరిస్థితులు ఉండి అంత గొప్ప కుటుంబాన్ని సృష్టించిన వ్యక్తి జీవితంలోకి నువ్వు ఎలా అయితే అక్రమంగా దుష్టశక్తిలా వచ్చావో అదే అద్భుతమైన ఎన్టీ రామారావు గారు లాంటి లడ్డులోకి నీలాంటి దుష్టశక్తి జంతువు కొవ్వు వచ్చింది. ఇంకెంతకన్నా నేను చెప్పలేను. అంతంత కుటుంబం ఏంది, అది ఎంత పెద్ద కుటుంబం, నువ్వే ఆణించి దాపరించినావు, అరుంధతి సినిమాలో పశుపతి ఉంటుంచి వచ్చినవే, గద్వాల కోటలోకి పశుపతి వస్తాడు చూడు పశుపతి, ఆ కుటుంబంలోకి వచ్చి ఏదైనా వెళుతుందంటే
ఆ మహానుభావులు గారి కుటుంబంలో నువ్వు కాదా, నీ మచ్చ కాదా, నీ దౌర్భాగ్యం కాదా? ఎట్టి రామారావు గారు లాంటి వ్యక్తి మరణించిన తర్వాత నాకు ఇప్పటికీ అర్థం కాదు, ఆ మనిషి ఆ రోజు ఎట్ట ఉందో ఈ రోజుకి ఎట్టే ఉంది. బరిగూట్లు కట్టేసేప్పుడు గోటం ఉంటుంది, చూడు చూసారా, గోటం గట్టిగా ఉంటుంది. మన ఎద్దులు కట్టేసేప్పుడు గోటం ఉంటుంది. ఆ గోటం ఉన్నట్టు ఉండవు కానీ, అయ్యో ఆ మహానుభావుడు చనిపోయాడే, అంత గొప్ప వ్యక్తిని నేను కాపాడుకోలేకపోయానే, అంత గొప్ప వ్యక్తి నువ్వు సన్యాసం తీసుకో, ఉన్న 10 రూపాయలు డబ్బులు కొట్టేసి ఉంటావు ఆ రోజుల్లో, అంత పొలాలు గిలాను కొనుక్కొని ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉండాల్సిన నువ్వు ఈరోజు గోఠంలాగా ఎలా బతుకుండావో నాకు అర్థం కావట్లే. ఎవరైనా నేను నిజంగా చెప్తున్నా, అంత గొప్ప వ్యక్తిని కోల్పోయినప్పుడు అది పిల్లల కన్నా కూడా, కుటుంబ సహచరుల కన్నా కూడా నీకు ఎక్కువ ఉండాలి. నీకు ఆడా కోసం ఉండదు. మంచిగా స్టిక్కర్ వేసుకుంటాం, బాగా తిరుక్కుంటా ఉంటాం, జగన్మోహన్ రెడ్డి నా కొడుకు అంటాం, ఇది ఒకటి. దాని తర్వాత ఇదే లక్ష్మీ పార్వతి. ఈ లక్ష్మీ పార్వతి ఎవరైతే ఉన్నారో, ఈ మనిషి పదవుల కోసం ఆరాటపడే వ్యక్తి. ఇప్పటికి కూడా 3 లక్షలు 4 లక్షలు జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేస్తాడు, భర్త మీద ప్రేమ ఉన్నట్టు ఒలకపోస్తుంది, ఏడస్తుంది, యూనివర్సిటీకి పేరు తీసేస్తే మాత్రం ఏమాత్రం పట్టించుకోదు. జగన్మోహన్ రెడ్డి కొడుకు కొడుకు అని చెప్పు. నేను చెప్తున్నా, నువ్వు చేసే పనులకి, నువ్వు చేసే చేష్టాలకి, నువ్వు క్రియేట్ చేసిన పరిస్థితులకి, నీలో ఉన్న అవినీతికి, నీలో ఉన్న నంగనాచి తత్వానికి తెలియక పాపం నీ తల్లిదండ్రులు లక్ష్మీ పార్వతి అని పేరు పెట్టారు. ఎంత పెద్ద పేరు అయ్యాదే, లక్ష్మీ పార్వతి. హిందువుల్లో ఒక పేరే ఇది గొప్ప అనుకుంటే, ఇలాంటి నంగనాచికి అలాంటి పేర్లు పెట్టాల్సి వస్తుందంటే వాళ్ళ తల్లిదండ్రులే నిన్ను చిన్నప్పుడే చంపేస్తుండేవాళ్ళు, లేదంటే ఆ పేర్లు పెట్టకుండా నంగనాచి, నన్ను నమ్ముకో, ఉన్నదమ్ముకో, ఇలాంటి పేర్లు పెట్టుండేవాళ్ళు లక్ష్మీ పార్వతికి. అంటే ఈవిడ గురించి అందరికీ తెలిసిందే, చాలా తెలియాలి. ఈ రోజున కూడా బతికి ఆ కుటుంబం పరుగు తీసే ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ మనిషి. ఆయన పట్టుకొని వాడు గీడు అంటుంది, అంటే కేవలం ఏమీ లేదు. ఆ రోజుల్లో ఈవిడ నుంచి కుటుంబాన్ని కాపాడడంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మంచి పని చేశాడో, ఎంతైతే గొప్ప పని చేశాడో, ఆ పనిలో ఈవిడ నలిగిపోయింది. ఈవిడ అనుకున్నటువంటి ఆటలు సాగల, అందుకని చంద్రబాబు నాయుడు గారు ఈవిడికి వ్యతిరేకి. దాని తర్వాత ఈరోజు హిందూ దేవాలయాల మీద ఎలాంటి దాడులు క్రిస్టియన్స్ చేస్తున్నారు అనేది నిన్న కూడా ఎవరో చెప్తున్నారు, వామ్మో క్రిస్టియన్స్ని ఇబ్బంది పెడుతున్నారు హిందువులు అని. దాని గురించి కూడా మాట్లాడితే ఇదిగోండి చూడండి, ఇది ఒరిజినల్ అవుట్పుట్. ఇది హిందూ దేవాలయాల మీద క్రిస్టియన్స్ చేసినటువంటి, క్రిస్టియన్ మతస్థులు చేసినటువంటి దాడులు చాలా ఉండే, ఒక 5 వినిపిస్తాను నేను కూడా. ఓకేనా, డన్. గుంటూరు దుర్గగుడి ధ్వంసం 14 నవంబర్ 2019. పిఠాపురం ఆంజనేయ స్వామి గుడి 23 విగ్రహాల ధ్వంసం 21 జనవరి 2020. నెల్లూరు జిల్లా కొండపెట్రకుంటలో ప్రసన్న వెంకటేశ్వర ఆలయ రథం దగ్ధం 14 ఫిబ్రవరి 2020. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధం 6 సెప్టెంబర్ 2020. గుంటూరు జిల్లా వెల్దుర్తి గ్రామం నుండి గొండ్లపాడు వెళ్లే దారిలో కొండపైన ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమలు ధ్వంసం 16 సెప్టెంబర్ 2020. ఈ విధంగా 1, 2 కాదు, మచ్చు తొనక 21. జగన్మోహన్ రెడ్డి కేవలం హిందూ మతాన్ని సర్వనాశనం చేయాలని చేసినటువంటి పద్ధతి ఇది. ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్కరికి నేను చెప్పగలిగింది ఏంటంటే, 100% హిందువులందరూ కూడా అలర్ట్ అవ్వాలా, మన దేవుణ్ణి మనం కాపాడుకోవాలా, మనం చాలా గట్టిగా నిలబడాలి. ఇక్కడ అన్ని మతస్థులు వాళ్ళు ఉండొచ్చు, క్షమించాలి, మిమ్మల్ని బాధ పెట్టాలి కాదు, భయపెట్టాలి కాదు. మీ మతాన్ని మీరు గౌరవించుకోండి, మీ మతాన్ని మీరు కాపాడుకోండి, మీ మతాన్ని హైలైట్ చేసుకోండి. వాళ్ళకి పెట్టు, నాది నాకే పెట్టు, నా వయసు నాకే పెడతారు, పెద్ద మనిషివే. అందరూ ఎవరు ఎవరి మతం వాళ్ళది, ఎవరి కుటుంబం వాళ్ళది, ఎవరి జిల్లా వాళ్ళది, ఎవరు మండలం వాళ్ళది, అలాగనే ఎవరి మతం వాళ్ళది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు మేల్కొని పక్క రాష్ట్రాలలో కూడా అది నచ్చక తిరగబడుతున్నారు. తెలుగు 2 రాష్ట్రాలు కాదు, ప్రపంచవ్యాప్తంగా హిందువులు తెలుగు వాళ్ళు అందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలా, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత అటువంటి తిరగబడాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. ఇంకోటి చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా ఉంటూ వైఎస్ఆర్సీపీలో కొంతమంది ఉన్నారు, అందరినీ కాదు, క్షమించాలా. కొన్ని కుక్కలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ కుక్కలు, అందరినట్లా క్షమించాలా. కొన్ని కుక్కలు
ఎప్పటికీ కూడా ఇన్ని శాంపుల్ రిపోర్ట్స్ వచ్చినా ఇది నిజమని నిర్ధారణ అయినా ఇంతకుముందు చేసిన పరిస్థితులు వీటికి అనుకూలంగా ఉన్నా కూడా వెనకేసుకొని వస్తున్నా గుర్తుపెట్టుకోండి. మీరు కులం చూసుకున్నారు, ఇంకోటి చూసుకోవచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యం చూసుకొని కూడా ఓట్లేసుండొచ్చు. మీరు ఏది చూసి అతను వెనకేసుకొని వచ్చి ఓటేసినా తప్పు లేదు, కానీ ఆఖరికి చివరాఖరికి మనం నమ్మే హిందూ ధర్మం నుండి వెంకటేశ్వర స్వామిని నాశనం చేస్తున్నా కూడా మనం వెనకేసుకొని వచ్చినాము జగన్మోహన్ రెడ్డి మంచోడు అన్నాడంటే మీరు ఖచ్చితంగా హిందూ ధర్మానికి వ్యతిరేకులు. మీరు హిందూ ధర్మాన్ని నాశనం చేయడంలో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు. మీ అందరికీ ఇప్పటివరకు ఒక మాట చెప్తున్నా, ఇప్పటి వరకు మీరు రాజకీయంగా తప్పు చేస్తే ప్రజలు మిమ్మల్ని ఓడించారు, ఈసారికి వెంకటేశ్వర స్వామిని పెట్టుకున్నారు, మీ కుటుంబాలు నాశనం అయ్యే అవకాశం కూడా త్వరలో ఉంది, అవ్వాలని నేను కోరుకోవట్లే. ఇమీడియట్లీ చెప్పు తీసుకొని చంప మీద కొట్టుకొని, తండ్రి మా తప్పు అయిపోయింది, మాకు తెలిసి తప్పు చేసాం, మాకు తెలియక తప్పు చేసామని చెప్పులు తీసుకొని ఒక రోజంతా దబదబదబా కొట్టుకొని మా తప్పు అయిపోయిందని చెప్పుకోకపోతే మీ కుటుంబాలు మీరు చేసిన పాపానికి మీ కుటుంబంలో ఉండే వాళ్ళు కూడా సర్వనాశనం అయిపోయే అవకాశం ఉంది. నేను చెప్పట్లేదు, ఇది హిందూ ధర్మం చెప్తుంది, హిందూ దేవాలయాలు చెప్తున్నాయి, హిందూ మతం చెప్తుంది, పండితులు పూజారులు చెప్తున్నారు, పెద్దవాళ్ళు చెప్తున్నారు. నేనేదో అవ్వాలని కోరుకోవట్లే, నేను అవ్వాలంటే అయిపోద్దా. కాబట్టి ఇమ్మీడియట్లీ మీరు మీ ఇళ్లలో ప్రక్షాళన చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇంకోటి అన్నయ్య మాట్లాడతాడు, దీన్ని నేను కొంచెం లీడ్ ఇస్తా. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడ్వకేట్, ఇది కరెక్టే కదా? పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడ్వకేట్ అని ఒక వ్యక్తి నా దృష్టిలో ఒక గాడిద అని అనిపిస్తుంది, క్షమించండి. ఎందుకంటే మనిష పశువ, ఆయన మనిషి కాదు పశువు అని నేను అంట. ఎందుకంటే రోజా అన్నట్టు రోజా కొవ్వునే తిరుమల లడ్డులో వాడారు. ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం, పంది కొవ్వునే లడ్డులో వాడారు, రోజా కొవ్వునే లడ్డులో వాడారు, అందుకే రోజా సంబరపడుతున్నట్టుంది. నేను ఉపయోగపడ్డాను, నేను కూడా తిరుమల లడ్డుకి ఉపయోగపడ్డాను, నా కొవ్వు తీసి పెట్టారంటుంది. నీ కొవ్వు జంతువైన రోజా కొవ్వు, మిగతా అడ్డగొలగ సంపాదించిన అడ్డగాడిదల కొవ్వు దేవుడు తగ్గించేస్తారు, మీరే ఇబ్బంది పడక్కర్లేదు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏమనంటే, ఏమైందయ్యా, 350-400 ఉంటుంది, జంతువుల కొవ్వు 1500 రూపాయలు లేకపోతే 1000 రూపాయలు, దానికన్నా కాస్ట్లీదే కదా వేసింది అంటున్నాడు. ఒక చిన్న మాట మాట్లాడతా, జుగుప్సాగా అనుకోవద్దు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి పొలావిడ అన్నం పెట్టి మ్యాక్సిమం ఏమేస్తుంది, పచ్చడి కూర ఒక పప్పు, లేదా కోడిగుడ్డు, లేదా చికెను, లేదా ప్రాన్స్, మటను. ఆయన వరకు దీని మటన్ భోజనం 300 ఉంటుంది. ఈడాడ బీహార్లో పెంట ఉంటుందంట, పెంట 3000 రూపాయలంట కేజీ. అది బీహార్లో దొరికే పంది పెంట 3000 రూపాయలంట కేజీ. పొన్నవోలు సుధాకర్ రెడ్డి, నువ్వు మటన్తో తింటేనే 300 అయితే మీ ఇంట్లో, నేను పంది పెంట కలిపి పెడతా ఫ్రీగా నీకు, నువ్వు తిను. నువ్వు తినరా అడ్డగాడిద. హిందువుల ధర్మాన్ని నాశనం చేస్తుంటే నువ్వు అడ్వకేట్గా ఉండి ఏది మంచి ఏది చెడు ఏది పద్ధతి అని కూడా మినిమం ఆలోచించకుండా నేను గాడిదన్నా అడ్డగాడిదన్నా మించిన బూతి ఏంటంటే కొవ్వు పదార్థాలు కలిపారు, నెయ్యి కన్నా విలువైన అంటే విలువ అనేది నువ్వు డబ్బులు పడి చెప్తావా? ఒక ఆచారం ఉన్నదా? ఒక ఆచారం, ఒక పవిత్రత, ఒక విశిష్టత, అంటే దేవుడు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఒక ఆలోచన ఉన్నదా? పూజారులు పండితులు అనాథ కాలం అంటే పురాతన కాలం నుంచి వచ్చినటువంటి విగ్రహ ప్రతిష్ట ఉన్నదా? దానికి సంబంధించిన ఒక ఫార్ములా, ఒక ఫండమెంటల్ థీరీ ఉన్నదా? నిన్ను ఎవడు అడ్వకేట్ చదువుకోమన్నాడు వాడి నెంబర్ చెప్పు, వాడిని కొడితే ఫస్ట్ కుక్కను కొట్టేట్టు. నీకు మినిమం నాలెడ్జ్ లేదు, నీకు మినిమం తెలివితేటలు లేవు, నీకు మినిమం సెన్స్ లేదు. నువ్వు అన్నం తింటావు కదా, మటను కాస్ట్లీ కాబట్టి 300 రూపాయలు నిలబెట్టి తెచ్చుకుంటున్నావు, నేను పంది పెంట పెడతాను నీకు, కాస్ట్లీ పంది పెంట తిను, పంది పెంట జ్యూసు తాగు. అడ్డగాడిదా, ఏడ లాయరు నువ్వు, ఏడ అడ్వకేటు నువ్వు, నీ నుంచి ఎవడు ఇన్స్పిరేషన్గా పొందాలి? ఇక్కడ హిందూ మత ధర్మాన్ని విరుద్ధంగా మాట్లాడతా, ఈ విధంగా మాట్లాడతావా? ఒక మాట చెప్పండి, అది తప్పా కాదా అన్న చెప్పన్న, నిజంగా చెప్పండి. కొవ్వు పదార్థం కలుపుతావు, అది ఎక్కువ రేటు కదా అంటున్నాడు. నేను ఇంకోటి చెప్తున్నా, ఈ అడ్డగాడిదకి నేను విషం తెచ్చిస్తాను, నీకు మంచి విషం, 10,000 రూపాయల విషం, అన్నంలో పోసుకొని తిను, అన్నంలో పోసుకొని తిను, 10,000 రూపాయల విషం తెస్తా,
అది సావా బతుక చచ్చిపోతావా మళ్ళీ తిరిగి బయటకు వస్తావా నీకు అనవసరం. నీకేం కావాలంటే ఏదైనా తినే పదార్థం కాస్ట్లీ ప్రోడక్ట్ అయి ఉండాలి. నేను నీకు విష పదార్థం ఇస్తాను నీకు అనవసరం 5,000 రూపాయలు తాగి సావు. హిందువుల మనోభావాలు చంపే కన్నా నువ్వు తాగి చస్తే అందరం బాగుపడతాం. నీలాంటి అడ్డగాడిదలు ప్రపంచానికి అవసరం లేదు. ముందు ఇతర మీద వ్యతిరేకత చర్యలు హిందువులు మొత్తం ప్రవేశపెట్టాల్సిందిగా హిందువుల కాళ్ళ మీద పడి నేను బతిలాడుకుంటా ఉన్నాను. వెంకటేశ్వర స్వామి అందరికీ ఏమని ఏం చేశాడు? ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తులు కూడా 10-15 మంది గన్మ్యాన్లు ఉండేవాళ్ళు కూడా అనిల్ అంబానీ గారు కావచ్చు, ముఖేష్ అంబానీ గారు కావచ్చు, వాళ్ళ అమ్మగారు కావచ్చు, మిగతా అపర కోటీశ్వరులు కూడా అన్నీ వదిలేసి సర్వస్వం కిందే వదిలి మెట్లు మీద నడుచుకుంటూ పైకొచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళి అనుకుగా నిలబడి గోయిందా గోయిందా ఆపద మొక్కలవాడా అనాథరక్షక గోయిందా గోయిందా తండ్రి నిన్ను ఆ రోజు నమ్ముకున్నావు, 1,000 కోట్లు సంపాదించావు తండ్రి, నీకేం కావాలో నేను చేస్తాను తండ్రి అనే గొప్ప గొప్ప వ్యక్తులు దేవుడు పెట్టిన భిక్షతో వాళ్లే ఒప్పుకుంటుంటే ఈ అడ్డగాడితులకి వెంకటేశ్వర స్వామి అంటే విలువ లేదు. సంపాదించినారు, ఇసుక మీద సంపాదించారు, ఎర్రచంద్ర మీద సంపాదించారు, పథకాల మీద సంపాదించారు, ఆంధ్రప్రదేశ్ని అడ్డగోలుగా సంపాదించి ఆ వెంకటేశ్వర స్వామిని వదిలేస్తే ఏమయ్యేది? ఆ వెంకటేశ్వర స్వామిని వదిలేస్తే ఏమయ్యేది? వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని వదలడు. నేను చెప్తున్నాను కదా, నెలన్నర మీరు గనక చెప్పు తీసుకొని చంప మీద కొట్టి తండ్రి తప్పు చేసేసామంటే మీ కుటుంబాలు కూడా నిలబడతాయి. చిన్న ఉదాహరణ, కుటుంబాలు పోతాయి అని నేను చెప్పడానికి చిన్న ఉదాహరణ చెప్తున్నా. ధర్మారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, తిరుమల తిరుపతి దేవస్థానం, సైలెంట్గా ఉండారా మీరు? ఆ బ్యాచ్లో ఉండారు కొంచెం? ఏ బ్యాచ్? నన్ను నేయకూడదు, రండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇప్పుడు శ్యామలారావు ఉన్నారు, అప్పుడు ధర్మారెడ్డి గారు ఉన్నారు. ధర్మారెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, బొమ్మల కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా టీటీడీ చైర్మన్గా పనిచేశారు. ఇది మనం వినాలా ఏంటంటే, అడ్డగోలుగా దైవ సాక్షిగా చెప్ప, నేను చెప్పిన ఈ మాటల్లో ఏది తప్పున్నా నా ఫ్యామిలీ నాశనం అయిపోద్ది. కోరుకోండి, ప్రజలు కోరుకోండి, ఆర్పీ తప్పు చెప్పుంటే ఆర్పీ ఫ్యామిలీ ఈజ్ గాన్, లేదంటే దాంట్లో భాగస్వామి అని ప్రతి ఒక్కడి ఫ్యామిలీలు అవుట్. కానీ దానికి ఒక చెప్పారు, మీరు చెప్పుతో కొట్టుకోండి, చంపల మీద చేత్తో కొట్టుకుంటే అవ్వదు, చెప్పుతో కొట్టుకొని పసుపుటీలతో కడిగి ఇంట్లో దండం పెట్టుకొని పూజలు చేస్తే ఓకే. ధర్మారెడ్డి ఈయన బొమ్మల కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి పక్క బ్రోకరు, పైన ఈవోగా ఉంటూ లోకల్గా కొండ మీద జరిగే ప్రతి దాన్ని కూడా పూర్తిగా ముందుకు తీసుకెళ్ళి నాశనం చేసింది విత్తనం. ఇతను కొడుక్కి పెళ్ళి కుదిరి ఎంగేజ్మెంట్ అయింది, పెళ్లి కుదిరి ఎంగేజ్మెంట్ అయింది. ఈయన అధికారంలో ఉన్నప్పుడు కట్ చేస్తే ఒక మానసిక వ్యాధి వచ్చింది. మానసిక వ్యాధి వచ్చి బాడీ అంతా ఇబ్బంది పడిపోతే చనిపోయాడు. ధర్మారెడ్డి కొడుకు చనిపోయాడు. ఎవరు కొడుకైనా మామూలుగా చనిపోతారు, ధర్మారెడ్డి కొడుకు చనిపోవడం అనేది ఇక్కడ ప్రత్యేకత. ధర్మారెడ్డి కొడుకు ఎందుకు చచ్చిపోయాడంటే ధర్మంగా లేడు కాబట్టి చచ్చిపోయాడు. ధర్మారెడ్డి కొడుకు, ధర్మారెడ్డి కొడుకు ధర్మంగా లేడు, ధర్మారెడ్డి కొడుకు కాదు, ధర్మారెడ్డి ధర్మంగా లేకపోవడం వల్ల కొడుకు కొట్టింది అది. ఇక్కడ ఇంకో పాయింట్ మనం ప్రత్యేకంగా తీసుకోవాల్సింది ఏంటంటే, ధర్మారెడ్డి కొడుకు చనిపోయినాడు, ఇదొక విచిత్రం అయితే, ధర్మారెడ్డి కొడుకు చనిపోయిన తర్వాత పెద్ద కర్మ 11 రోజులకో 13 రోజులకో 15 రోజులకో 9 రోజులకో పెడతారు, దాన్ని ఆడ్ నెంబర్ అంటారు, బేసి సంఖ్య అంటారు, బేసి సంఖ్యలోనే ఉంటుంది 9, 11, 13. ఆ రోజులు కూడా కాకుండా పెద్ద కర్మ చేయకుండానే తిరుమల కొండ మీదకి వచ్చాడు. ఎంత అపవిత్రం చేశాడంటే, ఎంత అరాచకం అంటే, హిందూ సాంప్రదాయాల ప్రకారం ఇంట్లో మనిషి చనిపోయినప్పుడు గుమ్మం దాటి కానీ ఆ ఊరు దాటి కానీ మ్యాక్సిమం బయటికి రారు. ఇది నిజమా కాదా? నిజమేనా? అది మైల్ అంటారు. అంటే ఇంట్లో మనిషి చనిపోయినప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైతే ఒక విశిష్టత ఉంటుందో, అంటే దాని దగ్గర పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటి దగ్గర మనం మేల్కోవాలి. కానీ సంబంధం లేకుండా తిరుమలకి వచ్చి తిరుమలని దృష్టి పట్టించాడు అంటే అతని దృష్టిలో తిరుమల అనేదానికి విలువ లేదు, హిందూ మతానికి నిబద్ధత లేదు. కాబట్టి దయచేసి వాళ్ళని వ్యతిరేకించాలి. ఈ పొన్నవులు, సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళని ఎక్కడ దొరికితే అక్కడ చొప్పు తీసుకొని కొట్టాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఒక మంచి ఉద్దేశం మీకు చెప్తున్నా, నేను ఏదైనా మర్చిపోతే మీరు అడగండి, ఎందుకంటే తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే ఇది జనాలకు తెలియాలి కాబట్టి. మూర్తిగారితో కూడా అది రిక్వెస్ట్ చేశాను. ఈయన మన అన్న మ్యూజిక్ డైరెక్టర్, సంగీత దర్శకులు షకీల్ ఆయన పేరు.
చాలా సినిమాలు చేశారు, గంధర్వ, దర్జ, రణౌంటు, ఇలా ఇప్పుడు భవిష్యత్తులో మంచి సినిమాలు చేస్తున్నాడు. కష్టం ఇక్కడ కూడా ఎదగాలంటే చాలా కష్టం, పోతాడు ముందుకి. అలాంటి వ్యక్తి మీకు చెప్పాల్సింది ఏంటంటే, మెయిన్గా ఈయన ఒక ముస్లిం, షకీల్ బాయ్, వీళ్ళ తమ్ముడు పేరు షమ్ము షేర్. ఈయన గౌరవించాల్సింది ఏంటంటే, ఇతను చేసుకుంది వీళ్ళ ఆవిడ సింగర్, ప్రముఖ సింగర్ నేహ, ఆవిడ ఒక హిందువు, ఈయన ఒక ముస్లిం. ఇప్పుడు నేను ఈ బొట్టు పెట్టుకుంది కూడా ఈయనింట్లోనే. ఇది చాలా గొప్ప విషయం. ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా ఒక ఎత్తు అయితే, నేను ఇప్పుడు ఈ బొట్టు పెట్టుకొని ఆ వెంకటేశ్వరుని దండం పెట్టుకొని వచ్చింది ఏలింట్లోనే. ఇతను ఒక ముస్లిం, వీళ్ళ వైఫ్ పేరు నేహ, పక్క హిందువు. ఈ ఇంట్లో రెండూ ఉంటాయి, ఓ పక్కది ఉంటుంది, ఒక్కది ఉంటాయి. ఈయన బిర్యానీ వాళ్ళు తెగదింటారు, ఆవిడ చేసే చేపల కొరు ఈయన తింటాడు. ఇద్దరు కలిసి ఈరోజు హ్యాపీగా ఉన్నారు, ఏ గొడవ లేదు. నేనే దానికి ప్రథమ సాక్షి. నేనే రోజు వీళ్ళింటికి వస్తా ఉంటా, కనబడతా ఉంటా. అంత నాకు సన్నిహితుడు, ప్రముఖ అంటే అందులో నెల్లూరు కూడా, నెల్లూరు అవడం వల్లనే కాదు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఈయన కూడా ఈ ప్రెస్ మీట్ పెడుతున్నా అన్నప్పుడు భావోద్వేగానికి గుర్తయ్యి గూజ్ బంప్స్ అయ్యి నాకు ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తున్నాయి అన్నాడు. అంటే ఒక ముస్లిం, నేను ముస్లిం అని పదే పదే నొక్కుతున్నానంటే ఏదో తక్కువ అని కాదు స్వామి. ఆయనది ఒక మతం, మనది ఒక మతం, వీళ్ళది ఒక మతం. ఈ మతం మనల్ని ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు ఈ మతానికి ఏం దొమ్మ? ఈ మతానికి ఏమి ఏమి తలకాయ నొప్పా? నేను అందరినీ అండవలే, కొంతమందిని అంటున్నా. అమాయకమైన క్రిస్టియన్ మతస్థులు కూడా ఉన్నారు, అమాయకమైన క్రిస్టియన్ మతస్థులు ఉన్నారు. కూలి పనికి పోయి కుటుంబాన్ని గడుపుకోవడానికి కూడా నాకు మతం వద్దురా బాబు, నేను ఎవరి దగ్గరైనా పనిచేస్తానని చెప్పి నిరుపేద క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఇవేం పడుచుకోరు, అహంపారం బట్టి, అహంకారం బట్టి, జంతువులు కొవ్వుబట్టిని బట్టి కొంతమంది మాత్రం ఇలా ప్రవర్తిస్తారు. కాబట్టి షకీల్ గారు కూడా ఈయన చెప్పే మాట చాలా అమూల్యమైంది. అవును, అన్నా నేను ఇంత ఒక మాట చెప్పా, ఇదేంటంటే అన్నే ఉంటాడంటే లక్ష్మీ పార్వతి ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు అంట చూసావా, ఏడస్తుంది అప్పటికప్పుడు శివుడి అని చూస్తుందో తెలియదు. నిజంగా యాక్టింగ్ అలా, అసలు మీకు క్వశ్చన్ తెలుసా, ఎన్టీ రామారావు కూడా, రామారావు గారికి కూడా తెలియదు ఆయనకు మించిన ఆర్టిస్ట్ ఆయన పక్కన ఉందని. నిజంగా చెప్తాను, నేను అబద్ధం మాట్లాడడం వల్ల ఎన్టీ రామారావు గారికి కూడా తెలియదు తన పక్కన తన మించిన ఆర్టిస్ట్ ఉందని చెప్పేసి. అనేమంటే అవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్, దాన్ని చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటారు, హిందూ దేవాలయాలు కూడా వాడుకుంటారు అంటున్నారు. నేను అదే ఇందా చెప్పింది, హిందూ దేవాలయాన్ని చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటే ఆడుకుంటే కర్రిచ్చి కింద నుంచి పులులు పులులున్నాయని కర్రిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అందులో పవన కళ్యాణ్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఉంటుంది. నేను ఒకటే మాట చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి, అన్నడికి దానికి చిన్న లీడ్ ఇస్తున్నా, అది అబద్ధం కదా, పులులు వస్తున్నాయని కర్రే కూడా అబద్ధం కదా. అక్కడ యూట్యూబ్లో అన్నీ చెప్పినట్టు అంటే కర్రీ ఏదైతే ఇచ్చారు అది అబద్ధం అని అనడానికి కూడా రీజన్ లేదు. ఎందుకంటే చేతిలో కర్ర పట్టుకొని స్టిక్కర్ వేశారు. దాని తర్వాత పైన ప్రతి పరిస్థితిని, పైన జరిగిన ప్రతి అవినీతిని, పైన జరిగిన ప్రతి అవినీతిని ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు చూశాడు. అవి చూసిన తర్వాత లడ్డూలో కొవ్వు ఉందంటే నమ్మకుండా హిందువు పోతారయ్యా, పులి వస్తుందంటే కర్ర ఇచ్చారయ్యా, 10 రూపాయల కర్ర, మళ్ళీ దానికి కూడా 10, అది కూడా ఏది, శేషాచల అడవుల్లో ఎర్రచందనం కొట్టేటప్పుడు ఇట్టా ఇట్టా అనేటప్పుడు కొన్ని కర్రలు ఇరిగిపోతాయి, ఆ కర్రలు అవి కూడా వాటి మళ్ళీ స్టిక్కర్ అన్న. అంటే ఇంకో రీజన్ ఉంది, ఆ పులిని మనోని చూసాయంటే రేణి అమ్మ వాడవ వీడితో మనకు ఎందుకు రేణి పోయే అవకాశాలు కూడా ఉండే, క్షమించాలా. రెండో పాయింట్ జగన్ అంటే నేను అక్కడ జరిగిన పరిస్థితులు ప్రపంచం మొత్తం చూసిన తర్వాత లడ్డూలో ఇది ఉంది అంటే నమ్మని జనాలు ఉంటారంటే నేను నమ్మను, ఎందుకంటే ఇవి ప్రత్యక్షంగా చూశారు. రెండోది నేను ఒకటే మాట మాట్లాడుతున్నా, అన్న అడిగినట్టు నేను ఒకటే ఒక క్వశ్చన్ చేస్తున్నా, లడ్డూలో జంతు కొవ్వు ఉందా లేదా పక్కన పెడితే ఒక్కసారిగా 2019 తర్వాత లడ్డూ ఎందుకు దిగజారిపోయింది, లడ్డూ ఎందుకు తన ఉనికి కోల్పోయింది, లడ్డూ ఎందుకు నాణ్యత కోల్పోయింది, లడ్డూ అక్కడ పట్టుకొస్తుంటే ఇక్కడ ఎవడో తిరుమల ఒకడు పోయి వచ్చాడ్రా అనే మాటలు ఈరోజు ఎందుకు కరువైపోయినాయి. చెప్తాను ఏం కూడా, ఇంతసేపు నేను మాట్లాడుతుంటే ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ అడిగా, ఫస్ట్ ఎందుకు రాలేదు నీకు ఆ డౌట్? నేను చెప్తా, నేను అన్నిటికీ నీకు ఆన్సర్ ఇస్తా, నేను అన్నిటికీ ఆన్సర్ ఇస్తాను 100%. ఇప్పుడు నేను అదే
ఇప్పుడు తిరుమల లడ్డులో ఏం కలిపారు ఏంది అనేది పక్కన పెడితే, తిరుమల లడ్డు అనేది 2019 నుంచి 2024 మధ్య ఎందుకు దిగజారిపోయింది, ఎందుకు ఉనికిని కోల్పోయింది? తిరుమల లడ్డూలో నేను చెప్తున్నా, ప్రపంచంలో అత్యద్భుతమైన పెర్ఫ్యూములు ఉంటాయి, సుగంధ ద్రవ్యాలు అంటారు అట్లే, వాటన్నిటినీ కలిపినా కూడా తిరుమల లడ్డుకు వచ్చినంత సువాసన ఎక్కడా రాదు. ఆ సువాసన ఎందుకు కోల్పోయింది అంటున్నాను నేను, ఒక్కసారిగా 2019 నుంచే ఎందుకు కోల్పోయింది, ఎందుకు విచ్ఛిన్నమైపోయింది, ఎందుకు బద్దలైపోయింది, ఎందుకు పొడిబారిపోయింది, ఎందుకు నాణ్యత తగ్గిపోయింది, ఎందుకు దాని మీద ప్రేమ జనాలకు తగ్గిపోయింది? మా ఇంటికి లడ్లు తీసుకొని వస్తే మా పక్క నుండి అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా, ఆర్పీ గారు మీరు అబద్ధం చెప్పకండి, మీరు నిజాయితీ పనులు అనుకున్నావు, మీరు ఎక్కడో ఇక్కడెక్కడ లడ్లు తీసుకొచ్చి మాకెందుకు ఇస్తున్నారని ఎందుకన్నారు? నేను కవరు చూపించి కూడా ఇది తిరుమల లడ్డు అని చెప్పినా కూడా ఎందుకు నమ్మలేదు? ఇది ప్రత్యక్షమైన సాక్ష్యాలు, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చూసిన తర్వాత ఎవరైనా దీన్ని ఒచ్చుకోవాల్సిందే. ఏదో జరుగుతుందని తెలిసింది, అందరూ ఏమనుకున్నారంటే నెయ్యి తగ్గించారేమో అనుకున్నారు. అసలు నెయ్యే వాళ్ళేదన్న సంగతి ఈరోజు తెలిసింది. జంతువుల కొవ్వు, మీరు అడిగినట్టు ఒక సమాధానం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాట్లాడే దమ్ము ఎవరికీ లేదు. నేను చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాట్లాడే దమ్ము ఎవరికీ లేదు. ఇంకొకటి, ఏదన్నా ఒక పొరపాటు జరిగేటప్పుడు, ఇప్పుడు మనం ఉన్నామన్నా, ఇప్పుడు నువ్వు వచ్చి నా చెంప మీద కొట్టావు, నాకు ఒక 2 నిమిషాలు పడుతుంది, ఇతను ఎవరు, ఎందుకు కొట్టాడు, నేనేం తప్పు చేశాను, నేనేం పొరపాటు చేశాను అని ఎవరికైనా ఉంటుంది. అంటే ఏదో తేరుకోవడానికి టైం పడుతుంది, అంటే తటక్కన దాని గురించి మాట్లాడితే, అది పవిత్రమైనటువంటి శ్రీ మన వెంకటేశ్వర స్వామి దేవాలయం, అది ఒక మాట అలిగేట్ చేసేటప్పుడు కూడా చాలా దానికి నిరూపణలు ఉండాలి. ఆరోపణలు ఉంటే సరిపోదు, నిరూపణలు కూడా ఉండాలి. నిరూపణ వచ్చిన తర్వాత ప్రశ్నించాలి, అందులో నెయ్యి లేదా, బాదం పప్పు లేదా, లడ్డూలో బూందీ లేదా, లడ్డే బాగాలేదా అని ఎప్పుడు మాట్లాడగలం మనం? చెప్పన్నా, ఎప్పుడు మాట్లాడతాం? ఆధారాలు వచ్చిన తర్వాత మాట్లాడతాం. ఎప్పుడు వచ్చే ఆధారాలు? ఈరోజు గుజరాత్ నుంచి ఒక 4-5 రోజుల నుంచి వచ్చినాయి. సమయం కావాలి. ఇప్పుడు నేను అదే చెప్తాను ఒక మాట, ఇప్పుడు లడ్డూలో ఏం జరిగింది అని తెలియడానికి ఒక టైం పట్టినప్పుడు, లడ్డూలో ఏం జరిగింది అని ఒక టైం పట్టినట్టు, లడ్డూ గురించి చెప్పడానికి కూడా ఒక సమయ సందర్భం కావాలి. ఇప్పుడు నాకు 16 సంవత్సరాల వయసు ఉంటుందండి, మైనర్ అంటారు, 18 మేజర్ అంటారు, నా దగ్గర 1 కోటి రూపాయలు కానీ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి నేను మేజర్ చేసిందంటే అవుతుందా? ఎన్ని కేసులు లేవు. లడ్డూలో ఏదో ఒక ఏంటంటే ఒక 50 గ్రాములు తగ్గిందంటే వాడిని కుక్కను కొట్టి కొట్టారు, అతనే వచ్చి బయట పెట్టాడు. ఒక ఆవిడ నా గాజులు ఇరిగిపోయేటట్టు దేవుడి మీద తోసేశారని పెట్టింది, ఆవిడ కూడా హింసించారంట, కొట్టడం పక్కన పెట్టు, బూతులు తిట్టారని ఉంటాయి. యూట్యూబ్లో చూడండి, వీళ్ళందరినీ జూనియర్ ఆర్టిస్టుల పైకి వెళ్ళిపోయి క్షమించాలి, ఏ ఆర్టిస్ట్ని పైకి తీసుకెళ్ళిపోయి ఇది చెప్పమ్మా, ఇది చెప్పమ్మా, ఇది చెప్పమ్మా అని చెప్పడానికి. సార్, కొండ మీద ఉన్న లడ్డునే చెడగొట్టిన వాళ్ళు, కొండ మీద గోవిందనామ స్మరణాలే రాకుండా చేసిన వాళ్ళు, కొండ మీద భక్తులే హింసించిన వాళ్ళు, కొండ మీద భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళు, 150 నాశనాలు చేసి ఈరోజు వెళ్ళిపోయి నేనే తప్పు చేయలేదు టగడగడగడ గెండ కొడితే అయిపోద్దా? 160 తప్పులున్నాయి. 1, 2, 3 కాదు, పైన మద్యం తాగారన్న. నేను ఈరోజు కాదు, నేను ఆ రోజే చెప్పాను, మద్యం తాగారు, మాంసాహారం తిన్నారని నేను ఆ రోజే చెప్పా. ఎప్పుడో వాళ్ళు అంతంత పెద్ద తప్పులే చేసిన వాళ్ళు ఈరోజు ఎంట్రెన్స్ ముందుకు వచ్చి గడగడగడ టెంగ, వాళ్ళు దేనికి బాధపడరండి, దేనికి భయపడరు? హీఈస్ అన్ క్రిస్టియన్స్. నేను చెప్తున్నాను, వాళ్ళు అన్య మతస్థులు, వాళ్ళు క్రిస్టియన్స్. మా దేవుడు మాకుంటే సరిపోద్ది, మా దేవుడు ఈ మతాన్ని చెడగొడితే గొప్ప అయిపోద్దని కొంతమంది ఉల్లో బొమ్మన కరుణాకర్ రెడ్డి ఒకడు, వైవి సుబ్బారెడ్డి ఒకడు, జగన్మోహన్ రెడ్డి ఒకడు, వాళ్ళు అన్య మతస్థులు. నా దగ్గర నేను ఒక బోర్డు మెంబర్ గాను లేదా చైర్మన్ గాను నువ్వు పెట్టు, నా ప్రాణం పోగొట్టుకొని అక్కడక్కడ ఒక రాయి ఉంటే తల బద్దలు కొట్టుకొని చచ్చిపోతాను తప్ప, నేను వచ్చేసి వ్యాపారం చేస్తే ఒక్కొక్క పేపర్ మీద ఒక్కొక్క టికెట్ మీద 100 దర్శనాలు, 150 దర్శనాలు, 250 దర్శనాలు, ఇవన్నీ బయటకు వచ్చినాయి కదా, అధికారికంగా బయటకు వచ్చినాయి. 100% నేను చెప్పేది అదే. అప్పుడు ఎందుకు రాలేదు అంటే, ఏదైనా ఇప్పుడు పాలు తోడి కానీ పెరుగు అయిపోదు. ఒక విషయం మనం చెప్పాలంటే నేను నీ గురించి చెప్పొచ్చు అన్న, నువ్వు నా గురించి చెప్పొచ్చు, అవునా కాదని వదిలేస్తారు. తిరుమల ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి హిందూ ధర్మ వచ్చింది, దానికి ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు. ఆధారాలు వచ్చాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి దీనికి ఇది, మన షకీల్ గారు ఒక ముస్లిం అయినప్పటికీ కూడా ఆయన ఆవేదన చెప్తాం ఒకసారి విన్నాం, ఇటు కూర్చోండి.
హాయ్, ఐఎమ్ షకీల్, మ్యూజిక్ డైరెక్టర్. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వైత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. ఎక్కడుంది సార్ ఆ దేశం? మీకు ఏమైనా కనపడుతుందా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో? ఆ ఛాన్స్లే లేవు. ఎంత నీచమైన స్థితికి మనుషులు, మానవత దిగిపోతుందంటే, దిగజారిపోతుందంటే, పక్క స్టేట్స్, పక్క కంట్రీస్ ఎవరైనా సార్ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే దాని ఒక, అంటే ఆ సౌండ్ వింటేనే, ఆ పేరు వింటేనే అందరూ ఒక వైబ్రేషన్, లైక్ అంటే ఫారినర్స్ కానివ్వండి, బయట కంట్రీస్ మేము షోస్ చేయడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు చేసే బిహేవ్ చేసే విధానం, దాని పట్ల ఉన్నటువంటి వాళ్ళకి ఆ భక్తి, ఆ దైవం మీద ఉన్నటువంటి గౌరవం, అది ఇవి ఏవైతే ఉన్నాయో పక్క రాష్ట్రాలకి, పక్క కంట్రీస్ వాళ్ళకి ఉన్నటువంటి గౌరవం, భయం, భక్తి మన మన రాష్ట్రం వాళ్ళకి, మన దేశం వాళ్ళకి లేకుండా పోతుంది, ఎక్కడ కరువు అయిపోతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం అసలు అంటే ఏంటో, అసలు దాని యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎవరికైనా తెలుసా? ఒక బ్రాహ్మణుడు అనుకోండి, తను చిన్నప్పటి నుంచి ఏ నాన్ వెజ్ ముట్టుకోకుండా, ఏదో నాన్ వెజ్ పాత్ర ఉంటే దాని జోలికి వెళ్లకుండా, ఇక్కడ అందులో నాన్ వెజ్ వండుతున్న హోటల్స్లో తినకుండా, బయట తినకుండా, తన జీవితాన్ని ఎంతో సెక్యూర్గా, ఎంత సెక్యూర్గా ఏంటంటే, తన తన తరతరాలని అలా కాపాడుకుంటూ ఆ దైవత్వానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఒక మనుషుని హిందుతత్వం. వీళ్ళందరూ అంత కష్టపడి శ్రమించి ఆ దేవుడి మీద ఒక మమకారంతో, భయంతో, భక్తితో ఆ తిరుమల తిరుపతికి వెళ్ళడానికి, ఆ కష్టాన్ని అనుభవించి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు పెట్టిన ఈ నీచమైన దరిద్రమైన కొవ్వు, మీరు సంపాదించడానికి లక్షలు వందల మార్గాలు ఉంటాయి. దేవుణ్ణి ఎంచుకోవడం ఎంత దరిద్రం, ఎంత నీచం, ఎంత వరస్ట్, ఇంత దారుణమైన స్థితి కంటే మన దేశం ఇంకా దిగజారదు. ఇంతకంటే కూడా దిగజారడానికి ఇంకేం లేదు మన దేశంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు దేశం, మీరు ఏమైనా సంపాదించడానికి వంద మార్గాలు, ఎన్నో మార్గాలు ఉన్నాయి మీకు. పక్క కంట్రీస్కి వెళ్ళి సంపాదించండి, ఇక్కడ చేయండి, అక్కడ చేయండి, కానీ దేవుడితో వ్యాపారాలు చేయాలనుకోవడం అంత నీచమైన దరిద్రమైన స్థితి మన దేశానికి వస్తుందని, ఇలాంటి మనుషులు మన దేశంలో ఉంటారని చెప్పి ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేరు. నిజంగా మనది ఇందులో సిగ్గుపడాలి, ఇలాంటి మనుషులతో కలిసి మన జీవితాన్ని కొనసాగిస్తున్నందుకు. సి, మీరు అనుకుంటున్నారు హిందువులు ఒక్కరే బాధపడుతున్నారు, హిందువులు ఒక్కరే ఎవరు, హిందువులు ఒక్కరే కాదు, అందరూ. ఈ దేశం అంటే ఏంటంటే, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ అంత ప్రతి ఒక్క వీళ్ళందరూ కలిస్తేనే ఇది భారతదేశం. ఈ దేశం వాళ్ళొక్కరే కాదు బాధపడేది, ప్రత్యేకంగా స్పెషల్గా మొదటిగా బాధపడేది ఇతర కులస్తులే, ఇతర మతస్థులే. క్రిస్టియన్స్ బాధపడుతున్నారు, మీరు అనుకుంటున్నారేమో క్రిస్టియన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, నో, ఎవరు హ్యాపీగా ఫీల్ అవ్వడం లేదు, వాళ్ళే బాధపడుతున్నారు ఫస్ట్, తర్వాత ముస్లిమ్స్ బాధపడారు. ఎందుకంటే మీలాంటి కొంతమంది వ్యక్తుల వల్ల, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఇలాంటి చేశారని చెప్పి, మీలాంటి వ్యక్తులు వాళ్ళలో ఉన్నందుకు వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇలాంటి నీచమైన దరిద్రమైన స్థితిలో మేము నాయకులం, గొప్ప నాయకులం, గొప్ప మనుషులం, గొప్ప ఇది అని చెప్పుకుంటే కుదరదు. ఎప్పుడైనా సరే ఇతర మతస్థులు అంటే ఏంటి, మతం అంటే ఒక మనిషికి ఏంటి, కన్న తల్లితో సమానం. నీ మతం నీకు కన్న తల్లి, పక్క మతం వల్ల నీకు వేషన, అంత నీచమా? మీరు ఏ పార్టీలు ఏందో అది మాకు అనవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే హిందువుల యొక్క మనోభావాన్ని, వాళ్ళ యొక్క ప్రేమని, వాళ్ళ యొక్క దైవత్వాన్ని, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని మీరు గన్ పెట్టి, రివాల్వర్ పెట్టి కాల్చినట్టు చంపేశారు. ఎందుకంటే ఆ ఒక లడ్డుని తెచ్చుకొని 10 మందికి పంచుతారు ఇంటికి. అది మీకు ఒకటి తెలుసా, శ్రీవత్సవక్షసం శ్రీశ్రం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీనిధిం శ్రేష్టం శ్రీనివాసం భజామ్యహం అంటే ఏంటో తెలుసా? ఇది ఇది శ్రీనివాసుడి ఒక సింహద్వారానికి ఉండేటువంటి ఒక మెయిన్ ఒక నాలుగు వర్డ్స్ ఉండే ఒక శ్లోకం టైప్ అనమాట. ఇది ఒక హిందువులకి సంబంధించిందే కాదు. ఇది ఈ యొక్క శ్లోకాన్ని జీవితం, లైక్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు, లైఫ్, లైక్ మీ జీవితంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే, హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్స్, ఇక్కడ అదర్ కంట్రీస్లో కూడా ఈ యొక్క ఈ నాలుగు పదాలు ఇటువంటి శ్లోకాన్ని, ఈ యొక్క మంత్రాన్ని అందరు జపిస్తారు. అంటే శ్రీనివాసుడు అనేవాడు ఒక మతానికి, ఒక కులానికి చెందినవాడు కానీ దేశం మొత్తానికి చెందినవాడు, ప్రపంచం మొత్తానికి చెందినవాడు. భగవంతుడు అంటే ప్రపంచంలో ఏ మతం నీచమైనది, ఏ కులం నీచమైనది అంటే, ఏ టెంపుల్లో అయితే, ఏ మతంలో, ఏ కులంలో అయితే మనిషిని మనిషి మర్డర్ చేశాడని చెప్తారో ఆ కులం, ఆ మతం నీచమైనది. అలాంటి కులం, మతం ప్రపంచంలో ఏదైనా ఉంటుందా? ఛాన్స్ లేదు కదా. ఇతన్ని ఒకరిని పట్ల ఒకరి పట్ల ఒకరిని గౌరవించినప్పుడు మన దేశం ముందుకెళ్తుంది. మన దేశాన్ని సర్వనాశనం చేసేటువంటి కొంతమంది, అది రాజకీయ నాయకులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, మనుషులు కావచ్చు, వీళ్ళందరూ దేశ ద్రోహులుగానే పరిగణించబడతారు.
అంతే. అది ఎవరైనా సరే అది చేసిన వాళ్ళు సరే, దయచేసి దేశాన్ని సర్వనాశం చేయకండి, ఇతర మతస్థులు కుల పక్క మతస్థులని దిగజార్చకండి, వాళ్ళని కించపరచకండి. ఏ మతమైనా ఏ కులమైనా ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు ప్రేమించడమే భారతదేశం. సో దయచేసి ఇలాంటి నీచమైన దరిద్రమైన విషయాన్ని మీకు పాల్పడే ముందు నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, ఎక్కడ చస్తున్నావు, ఎక్కడ శిథిలమైపోతున్నావు అనేది గమనించు. మహా అయితే 60 ఏళ్ళు 70 ఏళ్ళు కంటే బతకరు. మీ బ్యాంక్ అకౌంట్లో కోట్లు పెట్టి డబ్బులు పెట్టి సర్వనాశం చేసి ఏం చేస్తారు మీరు? ఆ డబ్బులు పెట్టి ఇది చేసుకుంటారా? దాన్ని మళ్ళీ ఈ టాపిక్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ వేరే వేరే కేసులు, వాళ్ళ మనుషులు, ఇవన్నీ ఈ చెత్త నీచం దరిద్రం ఇంకా నుంచి ఆపేసేయండి. దయచేసి నిజంగా దేవుడితో వ్యాపారం చేయడం ఇంకా నుంచి అయినా మానేయండి. మీరు మానుతారని ఆ నమ్మకం కూడా నాకు లేదు. ఎందుకంటే ఒక దగ్గర పోతే ఇంకో దగ్గర పోతే ఇంకో అది స్టార్ట్ అవుతూనే ఉంటుంది. సో ఇంతవరకు హిందువులందరూ వాళ్ళంత మనోభావాలు దెబ్బతినేసాయి. సో దయచేసి ఇంతవరకు దేశంలో ప్రతి ఒక్కరికి తప్ప, ఎందుకంటే దానికి ఇంత ఇన్ని రోజులు గుర్తించలేకపోవడం కూడా అందరికి తప్పే. సో దయచేసి ఇంకా నుంచి ఫర్దర్గా ఇలాంటి జరగకుండా ఈ గవర్నమెంట్స్ కూడా చూసుకుంటుందని సి. అవును, ఎస్, అఫ్కోర్స్. ఎందుకంటే నేను ఒక ముస్లిం అనే నాకు ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ హిందూస్, నా ఫ్యామిలీ, నా కుటుంబం అంతా హిందూసే, నా కుటుంబం, నా ఫ్యామిలీ అందరూ కూడా హిందూసే. వాళ్ళ ఫీలింగ్స్ కూడా, వాళ్ళ ఎమోషన్స్ కూడా మాయే కదా. ప్రతి ఒక్కరి ఎమోషన్స్ ఫీలింగ్ కదా. సరే, మీరు ఒకటి మటుకు ఒక కులాన్ని వేలెత్తి చూపితే, ఒక మతాన్ని వేలెత్తి చూపితే, ఒకరిని కించపరితే దేశమంతా గమ్ముగా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది అనుకోవడం మీ యొక్క వేస్ట్ ఆలోచన అంటుందని. ఎందుకంటే ఎవరెవరిని ఊరుకోరు, హిందువుని అంటే ముస్లిమ్స్ ఊరుకోరు, ముస్లిమ్స్ అంటే హిందువుని ఊరుకోరు, క్రిస్టియన్స్ అంటే కూడా హిందూస్ ఊరుకోరు, ముస్లిమ్స్ ఊరుకోరు. ఎందుకంటే వీఆర్ ఆల్ ఇండియన్స్. మనమంతా భారతదేశానికి చెందిన వాళ్ళం, భారతదేశంలో పుట్టిన వాళ్ళం, మన బ్లడ్ అంతా ఒకటే. మంది రకరకాల కులమతాలు ఉండొచ్చు, మనం ప్రవహించే రక్తం మటకం వీఆర్ ఆల్ ఇండియన్స్ భారతదేశం. దట్స్ ఇట్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సార్, మీరు జానీ మాస్టర్ సార్ అంటే నాకు ఒకటి ఒక విషయం అయితే నేను చెప్తాను జానీ మాస్టర్ విషయంలో. సార్, ఇప్పుడు దాకా ఇండస్ట్రీలో ఇట్లాంటి ఎన్ని జరిగి ఉంటాయి, చాలా జరిగాయి, ఒక్కరైనా ప్రెస్ మీట్ పెట్టారా ఇప్పుడు దాకా ఫిల్మ్ ఛాంబర్లో? దీనికే ప్రెస్ మీట్ పెట్టడానికి గల మెయిన్ కారణం ఏంటి? ఇప్పుడు ఆల్మోస్ట్ శ్రీరెడ్డి లాంటి ఒక అమ్మాయి వచ్చి ఫిల్మ్ ఛాంబర్లో వచ్చి గొడవ గందరగోళం అంతా చేసింది. సో అలాంటి వేరే వేరే ఇష్యూస్ కూడా వేరే ప్రొడ్యూసర్స్ మీద ఒక అమ్మాయి వచ్చి గందరగోళం ఇవన్నీ చేసింది. అప్పుడెప్పుడు ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్ మీట్ పెట్టలేదే, దీంట్లో మాత్రం ఎందుకు మేలుకుంది, దీంట్లో మాత్రం ఎందుకు ముందుకు వెళ్ళి, నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సి, అతను చేశాడా చేయలేదా అనేది ఇప్పుడు దాకా ప్రూవ్ అయిన దాఖలాలు అయితే ఇప్పుడు దాకా లేవు. ఎందుకంటే ఒక వన్ సైడ్ వినేసి అందరూ ఇది చేసేసారు అని చెప్పి అన్నారు. ఎవరైతే ఇదే వ్యక్తి 2-3 నెలల క్రితం వరకు ఆ అమ్మాయి ఈవిడే ఆయన దేవుడు, ఆయన దగ్గర మాట్లాడమే లైఫ్, ఆయన దగ్గర ఉండడమే లైఫ్, ఆయన లేకపోతే ఇది లైఫే లేదు అన్నాడు ఒక వ్యక్తి వచ్చి మాట్లాడింది. సి, ప్రతి ఒక్క మ్యాటర్కి ఆ అమ్మాయి సైడ్ ఉంటుంది, ఇతని సైడ్ ఉంటుంది. మీరు ఏది క్లారిటీ తీసుకోవడం, నిర్ధారించుకోవడం, ఇందులో నుంచి తీసేశారు, అందులో నుంచి తీసాడు, ఇతను ఇంత నీ చూడ అంత నీ చూడ, మీరు ఎలా కన్ఫర్మ్ చేసేస్తారు? మనిషి అతను మాట్లాడకుండా చెప్పకుండానే నాకు తెలియని ఇప్పటికి కూడా ఉన్నాడు డౌట్. ఇప్పుడు దాకా ఫిల్మ్ ఛాంబర్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మా ఎలక్షన్స్కి వీటికి తప్ప ఇప్పటిదాకా ఎప్పుడు ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్ మీట్ పెట్టలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జానీ అనే ఒక విషయంలో మాత్రమే మీరు ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకంటే ఒకరి గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఫ్యామిలీస్, కొన్ని కుటుంబాలు ముందుకు వస్తున్నాయి చేస్తున్నాయి, కానీ జానీ గురించి మాట్లాడేటప్పుడు ఎవరు రారు కాబట్టి, ఎవరు లేరు కాబట్టి. ఎందుకంటే తన గురించి మాట్లాడడానికి ఎవరంత ఫోర్స్ఫుల్గా వెనకాల ఒక ఫ్యామిలీ కుటుంబాలు వచ్చి మాట్లాడరు కదా, అందుకని హ్యాపీగా పెట్టారు. సార్, దయచేసి దేశాన్ని ముందుకు నడపాలంటే, ఇప్పుడు దేశాన్ని ముందుకు నడపాలి, ఇండస్ట్రీ అంతా హ్యాపీ, అందరూ బాగుండాలంటే నీతి నిజాయితీగా ప్రతి ఒక్కరూ ఉండండి. ఒకటి, మంచి చెడు తెలుసుకొని నిజంగా అది ఫ్యాక్ట్ మాట్లాడితే ఫ్యాక్ట్లోని బతకడానికి ట్రై చేస్తే బాగుంటుంది. అనవసరంగా మనిషి దొరికారు కదా అని లవ్ జిహాదులు రాళ్ళు ఎత్తుకుంటే ఎవడండి? ఈరోజు ఏ కులమైనా ఏ క్యాస్ట్ అయినా మ్యారేజ్ చేసుకుంటే నువ్వు నా కులంలో మారాలి, నువ్వు మతంలో మారాలంటే మారే మనుషులు ఎవడున్నాడండి? తల్లిదండ్రుల మాట పిల్లలు వినట్లేదు. వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చిన చెప్పులు వేసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చిన లైఫ్లో గడుపుతున్నారు. కులాలు మతాలు ఒకరు చెప్తే మారడం చేయడం ఇవన్నీ లైఫ్లో ఎక్కడ జరిగి? ఎందుకంటే ఏదైనా పాయింట్ దగ్గర తీగలాగితే డొంక కదలడం అని చెప్పి అంటారు. జానీ చేసిన మొట్టమొదటి పెద్ద తప్పు ఏంటంటే అతని మాట్లాడకుండా ఉండడము, ఎస్కేప్ అవ్వడము. నేను కూడా వాళ్ళ ఇంటికి కాంటాక్ట్ అవ్వడం నేను ట్రై చేశాను. చేసినప్పుడు ఏంటంటే లేదు, ఈ టైంలో మాట్లాడకూడదంట, చేయకూడదంట. అది ఎవరు గైడెన్స్ చేస్తారు, ఎవరు చెప్పారు ఆ విషయం అయితే నాకు తెలియట్లేదు. ఇప్పుడు దాకా కూడా అమ్మాయి అక్కడ కేసు పెట్టింది, పేపర్లు 40 పేజెస్ రాసింది అని చెప్పి అమ్మాయి వచ్చి ఎక్కడ మాట్లాడినట్టు ఎక్కడ వీడియోలో లేదు. అమ్మాయి రాసిచ్చింది, అసలు అమ్మాయి రాసిందా నాకు అక్కర్లేదు. సార్, పోలీసులు చెప్పేది పోలీసుల దగ్గర ఎవరు రాసారు? సార్, అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడదు కదా సార్. ఇప్పుడు ఓకే సార్, ఒక వాయిస్ నోట్ ఇప్పుడు సార్ అమ్మాయి రాసిందని గ్యారంటీ ఏంటి సార్? సార్ ఓకే సార్, పోలీసులు చెప్తున్నారు, బట్ పోలీసులకి ఇప్పుడు జానీ ఆ తప్పు చేశారని కన్ఫర్మేషన్ ఉందా?
సి పోలీసులకి నేను చెప్పట్లేదు, పోలీసులకు అవసరం ఉండదు, అది పోలీసులకి ఏంటంటే ఎవరికైనా న్యాయం చేయాలని వాళ్ళకి అదే ఉంటుంది, అది ఆ తప్పు చేస్తే క్లారిటీ ఉండాలి. ఏంది ఎందుకులే బత్రిమిలో కూర్చొని మాట్లాడడానికి వచ్చాము? సార్ ఒక ఇండస్ట్రీ అంటే మీరు అందరు దరిద్రం నీచం ఏంటంటే ఒక ఇండస్ట్రీ అనే కాదు సార్, అన్ని అన్ని రంగాల్లో జరుగుతుంది, స్పెషల్గా ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి సడన్ గా బయటకు వస్తుంది. సి ఇప్పుడు మొన్న ఇప్పుడు జరిగింది, మొన్న మొన్న సీరియల్ ఆవిడ ఎవరో దర్శన్, కెనడాలో దర్శన్ విషయం జరిగింది, ఆయనది తీసుకెళ్లి కేసు జరిగింది. అలాంటి రోజుకి 10 జరుగుతుంటాయి, 100 జరుగుతున్నాయి. సరే ఇప్పుడు రీసెంట్ గా సీరియల్ ఇద్దరు చనిపోయారు వాళ్ళు, పవిత్ర అని చెప్పి సో అండ్ సో పర్సన్, అలాంటివి రోజుకి 10 జరుగుతున్నాయి. కానీ ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి స్పెషల్గా మార్కెట్ త్వరగా హైలైట్ అవుతుంది అంతే, అంతే తప్ప ఇక్కడే జరుగుతుంది అక్కడ జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా నాకు తెలిసిన ఒక అమ్మాయి అండి, రీసెంట్గా నేను చాలా మీడియా ఛానల్స్ కూడా నేను ఫోన్ చేశాను ఆ అమ్మాయి గురించి, సార్ తన అమ్మాయి ఫోటోస్ ఇట్లా లీక్ చేశారంట, న్యూడ్ ఫోటోస్ ఇట్లా లీక్ చేశారంట, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేశారు, ఎఫ్ఐఆర్ కాపీ ఉంది, పోలీస్ వాళ్ళు పట్టించుకోవట్లేదండి సార్, ఎఫ్ఐఆర్ కాపీ మేము సర్ది చెప్తాంలే ఎల్లమ్మా అని చెప్పి అంటున్నారు, మన మీడియా నుంచి మీరు ఏమైనా చేయండి అంటే ఎవ్వరు దానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకంటే షీఈస్ నాట్ ఎ సెలబ్రిటీ, షీఈస్ నాట్ ఎ నోన్ ఫేస్ కాదు, నోన్ ఫేస్ కాదు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. ఇలాగా రోజుకి 10 జరుగుతున్నాయి, వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్ పెడితే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. వీళ్ళు గ్లామర్ ఫేసెస్ కాబట్టి గ్లామర్ మీద కెమెరా పెడతారు కాబట్టి గ్లామర్లో మాత్రమే ఇవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి జరుగుతున్నాయి అన్నమాట. ప్రతి రంగంలో ఇవి జరుగుతున్నాయి, ఇవి ఉన్నాయి, గ్లామర్లో మాత్రమే మీకు బయటకు వస్తున్నాయి. సరే ఆయన క్వశ్చన్ అడిగాడు, ఇప్పుడు నేను ఏ మీరు రేపు ఉదయం దాకా ఉంటానంటే ప్రతి విషయం గురించి నేను మాట్లాడతా, మీరు ఉంటానంటే నాకే ఇబ్బంది లేదు, నువ్వు అక్కడో నాకు కాదు, నేను నీది ఎంత ఛానల్ ఎంత రీచ్ అవుతుంది నాకెందుకు, నా ప్రపంచం మొత్తం తెలిసే ఛానల్స్ అన్నీ కూడా కావాలా, నాకు అన్ని ఛానల్స్ పెట్టు, నీకు దేని గురించి కావాలంటే నేను దాని గురించి చెప్పుకుంటా పోతా ఉంటాను. నేను చెప్పారా మీకు మీ గ్రూపులో కూడా మూర్తి గారు ఏమని పెట్టుంటారు, తిరుమల లడ్డు దాని మీద ఇష్యూ గురించి పెట్టాడు కదా, ప్రైవేటీకరణ ఎందుకు వచ్చింది, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా, నీకు నీకు ఎంతసేపు మీరు ఉంటారన్నది నాకు చెప్పేస్తే నేను వాటర్ బాటిల్ ఒక అన్నం పెట్టుకుంటా తింటా మీతో మాట్లాడతా, నాకేం ఇబ్బంది లేదు. ప్రైవేటీకరణ అనే కాదు కదా, ఇంకా చాలా నీకుండే డౌట్లు 100 ఉంటాయి, 100కి నేను క్లారిఫికేషన్ ఇస్తా. ఇప్పుడు ఇదే ఎందుకు వచ్చింది, ఇంకోటి కూడా ఉంది, అది కూడా అడుగు, నా దగ్గర జవాబు ఉంది. మాకు అందరూ కొంతమంది కెమెరా ఇట్లా పట్టుకోండా, నువ్వు నిలబడి ఉండవు, నీకు దిక్కు తెలియట్లా, కొంతమంది కెమెరాలు పట్టుకొని ఇక్కడ పీకతున్నాయి నరాలు, వాళ్ళ బాధ కూడా కొంచెం అర్థం చేసుకో, మాట్లాడతా పోతుంటే 100 సంవత్సరాలు మాట్లాడతా నేను అన్న పవన్ కళ్యాణ్ గారు. గో నీ లాంటి వాళ్ళు చూడు, అతను వచ్చి ఇక్కడ మాట్లాడిన క్వశ్చన్ అడతా, ఏదో ఒకటి రాసుకొని వచ్చేసి ప్రైవేటీకరణ నేను అనేది ఒకటి, అదొక్కడే కాదప్ప 100 సమస్యలు 100కి చెప్తాను నేను. రెడీ ఓకే.